ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ శని భగవానుడి గురించి. దాదాపు మనం అన్ని గ్రహాల గురించి డీటెయిల్గా చెప్పుకుంటున్నాం. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు ఉన్నాడు, శని ఉన్నాడు, లేదంటే గురువు ఉన్నాడు, ఆ దశలో ఎలాంటి ఫలితం ఇవ్వగలుగుతాడు అనేది మన యొక్క మేజర్ ఇంటెన్షన్ అన్నమాట. ఈ వీడియోస్ వల్ల, ఈ వీడియో చూడడం వల్ల మనం ఒక దశ ఇలా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది అనేది ఒక జడ్జిమెంట్ చేసేదానికి పనిచేస్తుంది. ఎంతవరకు, ఒక 70-80% వరకు మనం ఫైనల్గా చెప్పచ్చు. అయితే దానికి మీకు కొంత ప్రాక్టీస్ అనేది అవసరమవుతుంది డెఫినెట్గా. ఈ రూల్స్ని అప్లై చేసి మీరు నెంబర్ ఆఫ్ చార్ట్స్ మీద టెస్ట్ చేస్తే మనకి ఏం జరుగుతుంది అనేది బయట, మనం సబ్జెక్టు బుక్లో నేర్చుకున్న విధంగా కాకుండా బయట ఏం జరుగుతుంది అనేది ఇంకెక్కువ క్లారిటీ వస్తుంది. దానికి సింపుల్ థంబ్ రూల్స్, ఈజీగా ఉండే రూల్స్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, రైట్. అసలు శని ఎలా పనిచేస్తాడు, శనికి ఉండే పోర్ట్ఫోలియోస్, అంటే వాళ్ళకి మినిస్టర్ కదా, మనం ప్రతి గ్రహాన్ని ఒక మినిస్టర్ అనుకున్నాము. సో వాళ్ళకు ఉండే మినిస్ట్రీస్, కారకత్వాలు ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. దానికన్నా ముందు శని యొక్క రాశి ఎక్కడ ఉంది, శనికి ఏమేమి నక్షత్రాలు ఉన్నాయి, అవి కూడా కొన్ని కారకత్వాలని, కొన్ని పోర్ట్ఫోలియోస్ చెప్తాయి కదా. సో దాని నుంచి ఇంకా మనం ఎక్కువ డీటెయిల్గా అర్థం చేసేసుకోవచ్చు. ఓకే, అది వేసుకుని శని ఏ ఏ ప్లేసుల్లో ఉంటే ఎలాంటి రిజల్ట్ ఇస్తాడు, ఏ నక్షత్రాలు ఉంటే కంఫర్టబుల్గా ఉంటాడు, ఎక్కడ బాగోడు, తర్వాత కొంత మైథాలజీ, మా పురాణం ఏదైతే ఉందో కొంత దీనికి అన్వయించుకుందాం. నిజంగా చెప్పాలంటే శని గురించి మనం ఒక 10 బుక్లు రాసినా కంప్లీట్ అవ్వదు. సో నేను ధైర్యం చేసి తక్కువ సమయంలో ఎక్కువ అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, సరే. శనికి మకర కుంభాలు ఇచ్చారు న్యాచురల్ జోడియాక్ సైన్లో 10-11 స్థానాలు. తర్వాత మనకి 3 నక్షత్రాలు ఉన్నాయి కదా, ప్రతి గ్రహానికి 3 నక్షత్రాలు ఉన్నట్టు శనికి 3 నక్షత్రాలని, ఒకటి కర్కాటకంలో పుష్యమి, వృశ్చికంలో అనురాధ, మీనంలోనేమో ఉత్తరాభాద్ర నక్షత్రం, 3 కూడా ఇచ్చారు. మనం డిఫాల్ట్గా అన్నీ ఫాలో అయ్యే ఒక సింపుల్ రూల్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, ఏం లేదు. ఈ రాశి చక్రం అనేది భూమి లాంటిది, తర్వాత ఈ నక్షత్రాలు అనేవి ఒక రోడ్డు లాంటిది, గ్రహాలు అనేది వెహికల్, వాహనం లాంటిది. సో ఒక దగ్గర రోడ్డు బాగుంటుంది అంటే ఒక నక్షత్రం కంఫర్టబుల్గా ఉంటుంది, ఇంకో నక్షత్రం కంఫర్టబుల్గా ఉండదన్నమాట. దానికి అనుకూలంగా ఉన్నది అనంటే ఏంటిది, మంచి పర్ఫార్మెన్స్, మంచి రిజల్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. దానికి తోడు ఏ స్థానంలో ఉన్నది అనేది, ఏ రాశిలో ఉన్నది అనే దాంతో కూడా ఇంకెక్కువగా మనం జడ్జిమెంట్ చేయడానికి పనిచేస్తుంది. ఇంతవరకు సరిపోతుంది చాలా విషయాలు చెప్పడానికి. ఇంకా ఎక్కువ విషయాలు మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే చాలా ఉన్నాయి. అష్టక వర్గ కావచ్చు, షడ్బలాలు కావచ్చు, ఇంకా మీరు ఏ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారో అవన్నిటినీ కూడా ఒక పక్కన ఒక పారామీటర్ పెట్టేసేసుకొని మీరు దానికి స్కోరింగ్ ఇచ్చుకోవచ్చు. దీనికి ఒక 5 మార్కులు వేసాను, దీనికి 10లో ఒక 7 మార్కులు వేసాను, ఈ విధంగా బాగుంది, ఈ విధంగా బాగుందని అన్నీ కలిపి మీరు ఒక ఫ్రేమ్ని ఫామ్ చేసుకోవచ్చు. ఒకటి, ఆల్రెడీ ఇది ఒకటి అర్థమైంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి గ్రహం గురించి తెలుసుకుంటున్నాం, కానీ ప్రతి గ్రహం గురించి వేరే వేరే వీడియోల్లో, ఇప్పుడు ఈరోజు శని గురించి చెప్తున్నాను, నిన్న ఆల్రెడీ వేరే గ్రహం గురించి చెప్పుకుంటాను, రేపు ఇంకో గ్రహం గురించి చెప్తాను. కానీ విషయం ఏంటిదనంటే, ఇప్పుడు మీరు ఒక, నేను ఒక వినాయకుడు విగ్రహం తయారు చేస్తున్నాను అనుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ కోసం ఫస్ట్ నేను ఒక పొట్ట తయారు చేశాను, తర్వాత తొండం తయారు చేశాను, తర్వాత చెవులు తయారు చేశాను. మీరు మధ్యలో వచ్చి చూశారు, ఓకే, అదేంటి వినాయకుడికి దంతాలు లేవేంటి, లేదంటే చెవులు లేవేంటి, కళ్ళు లేవేంటి అని అంటే, నేను తయారు చేస్తున్నా, తయారు చేస్తున్నప్పుడు మీరు మధ్యలో వచ్చి చూసి అవి లేవు ఇవి లేవు అంటే చాలా కష్టంగా ఉంటుంది, మొత్తం అయ్యాక చూడాలి. అలానే మీరు నేర్చుకునేటప్పుడు ఒక్కొక్కటి ఇండివిజువల్గా నేర్చుకుంటారు, అంటే ఒకసారి శని గురించి, ఒకసారి శుక్రుడు గురించి, లేదంటే కొన్ని రూల్స్ ఒకసారి, కొన్ని రూల్స్ ఒకసారి నేర్చుకుంటారు. ఇవన్నిటినీ కూడా క్లబ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది, కోర్సు ఎండింగ్లోనే మనకు అవకాశం దొరుకుతుంది. అది ఎలా వచ్చింది, అరే అయిపోయిన తర్వాత అరే వినాయకుడి విగ్రహం బలే తయారైంది అని మనకు ఎలా అనిపిస్తుందో, సేమ్ ఈ మన కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు మనకు మంచి ఫీలింగ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే మనకు దాని మీద మంచి అవగాహన వస్తుంది, ఒక కేస్ స్టడీని ఇలా అనలైజ్ చేయాలా అనేది. మనకి చిన్న చిన్న గ్యాప్స్, చిన్న చిన్న డౌట్స్ రావడం చాలా కామన్ నేర్చుకునేటప్పుడు. అయితే ఈ ఫ్లో అనేది మనం కంటిన్యూ చేసినప్పుడు, మన బుక్లో మనం ఒక సైడ్ మన డౌట్స్ అన్నీ రాసుకుంటే అన్నీ చెక్ మార్క్ పడిపోతుంది డౌట్ లేకుండా. దానికి నేను చాలా కాన్ఫిడెంట్. ఓకే, మీ డౌట్స్ అన్నీ మీరు కామెంట్ చేయొచ్చు. ఓకే, అది వీలుని బట్టి నేను మళ్ళీ దానికి రెస్పాండ్ అవుతూ ఉంటాను. కోర్స్ అయ్యే వరకు ఆ డౌట్స్కి రెస్పాండ్స్ కొన్ని రాకపోయినా కూడా మీ డౌట్స్ ఆటోమేటిక్గా కూడా క్లియర్ అయిపోతాయి, దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, సరే, ఇప్పుడు మనకు విషయం అర్థమైపోయింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మనం శని గురించి చెప్పుకోవడానికి వెళ్దాం. చిన్న మైథాలజీ, ఆ పురాణం గురించి కొంత చెప్తాను.
గ్రహరాజు రవి. రవి గురించి చెప్పుకున్నప్పుడు ఏం చెప్పాము, రవి అనేవాడు డైరెక్ట్గా ఏది చెయ్యడు, రిజల్ట్ అనేది ఇవ్వడు. ఓకే, శని అనేవాడు ఇచ్చింది కంపల్సరీ రిజల్ట్. శని అనగానే శనిదశ గురించి చాలామంది భయపడుతూ ఉంటారు, అరే శనిదశ వచ్చింది లేదంటే ఏలనాటి శని వచ్చింది ఏమైపోతుందో అనేది బాగా టెన్షన్ పడే విషయం అన్నమాట అందరికీ. ఓకే, శనికి క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం, బాగా పనిచేయడం అంటే చాలా ఇష్టం, కష్టపడడం అంటే ఇష్టం. తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచించి ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఉండడం, ప్రతిదానికి జాగ్రత్తగా ఉండడం, ఇదంతా కూడా ఇష్టం. అసలు వీటి అన్నిటికీ కూడా బేస్ స్టోరీ ఏంటిది అనేది నేను చెప్తాను. ఈ స్టోరీ చిన్న స్టోరీ ఇది. ఇది అర్థమైంది అని అంటే శని గురించి మీరు ఊహించుకుంటే వెళ్ళిపోవచ్చు, మీరు పెద్ద బుక్కే రాయచ్చు శని గురించి, అంత అంత గొప్పగా మీరు చేయొచ్చు అన్నమాట. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నతనంలో శని సూర్యుడి నుంచి దూరంగా వెళ్లాల్సి వచ్చింది, అది మైథాలజీ అంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు కదా, సూర్యకిరణాలు పడనంత దూరంగా, అది ఎక్కడ పడమర సైడే ఆపోజిట్గా పడవు కదా, సో అంత దూరంలో వెళ్ళిపోవాల్సి వచ్చింది. అన్ని గ్రహాలు కూడా సూర్యుని యొక్క కంట్రోల్లో ఉంటాయి, సో శని మాత్రం కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం వల్ల ఆయన సూర్యునికి రవికి కంట్రోల్ అనేది ఉంది. అందుకే మనం తూర్పుకేమో సూర్యుడిని మనం ఆధిపత్యం ఇచ్చాము, పడమటకేమో శని భగవాన్ని ఆధిపత్యం ఇచ్చాము. సో అంత చిన్నతనంలోనే వెళ్ళి ఒంటరిగా బతకాల్సి రావడం వల్ల ఏం చేస్తాడు, నీట్నెస్ అనేది పెద్ద ఇంపార్టెంట్ లేదు, ఎందుకంటే జీవనం ఇంపార్టెంట్, మనం బతకడానికి తినడం అనేది ఇంపార్టెంట్. లైఫ్లో నీట్గా ఉన్నామా, మంచి డ్రెస్ వేసుకున్నామా, మంచి క్రాఫ్ట్ దూకున్నామా, లేదంటే మంచి ఇంట్లో పడుకున్నామా, ఇవేమీ ఇంపార్టెంట్ కాదు. సో మనం ఒక 10 రోజుల తర్వాత బతకడానికి ఇప్పుడు ఎన్ని డబ్బులు దాచుకున్నాం, తర్వాత ఏం చేయాలి అంటే అవసరం అనేది ఇంపార్టెంట్, నెసెసిటీ అవసరం అనేది ఇంపార్టెంట్. అందుకోసమే శని భగవాన్, ఇప్పుడు ఈ స్టోరీ సింపుల్గా అర్థమైంది కదా, సో ఒక్కడు అడవిలోనో లేదంటే ఎవ్వరూ లేని ప్రదేశంలో ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే బతుకుతున్నాడు. సో ఇలాంటి సందర్భాల్లో ఎన్ని రకాల సిచ్యువేషన్స్ మీరు ఊహించుకోగలుగుతారో అన్ని రకాల సిచ్యువేషన్స్ శని భగవానుడికి బ్రహ్మాండంగా సరిపోతాయి. ఓకే, తర్వాత ఇంకొక చిన్న మైథాలజీ ఉన్నది కదా, శని భగవానుడికి ఒకనొక సిచ్యువేషన్లో తన కాలుకి కొంత ఇబ్బంది ఇరగడం, అలా ఇబ్బంది జరిగింది. సో శని భగవాన్ని భంగి లేదంటే కుంటివాడు ఇలా చెప్తూ ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా ఆయనే ఏంటిది రిప్రజెంటేటివ్గా ఉంటాడనమాట. ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదైనా అవయవలోపం ఉన్నప్పుడు ఏం చేస్తాడు, విపరీతమైన మొండితనం, మనం సాధించాలనే పట్టుదల ఇదంతా కూడా ఇస్తుంటాడు. సో శని భగవానుడికి ఒక్కొక్క స్టేజ్లో అంటే సార్ శనిదశ వచ్చింది నాకేమన్నా కాళ్ళకి మరి ప్రాబ్లం వస్తుందా, ఇలాంటి డౌట్లు ఏమీ పెట్టుకోకండి, అక్కడ అఫ్లిక్షన్స్ జరగాలి, ఆ గ్రహం ఇబ్బంది పడాలి. తర్వాత పాదాలు కాళ్ళు అంటే మనం 11వ స్థానాన్ని 12వ స్థానాన్ని వీటన్నిటిని కూడా మనం పరిశీలించాలి. 9 నుంచి 12 స్థానాలు మనకి తొడల దగ్గర నుంచి కాళ్ళ వరకు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా ఏదో ఒక అఫ్లిక్షన్కి గురైతే తప్ప అవన్నీ సందర్భాల్లో ఏర్పడవు. ఓకే, నేను ఏ చెప్పిన పాయింట్లైనా పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. ఓకే, మనం ఏదైతే బలాన్ని చెక్ చేసి మనం పాజిటివ్గానో నెగిటివ్గానో ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాం కదా, ఆలోచిస్తూ ఉంటాం కదా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు, దాన్ని బట్టి మనం దాన్ని అన్వయించాలి తప్ప ప్రతిసారి కూడా దాన్ని కంప్లీట్గా పాజిటివ్గానో కంప్లీట్గా నెగిటివ్గానో మనం ఊహించుకునేదానికి లేదు. ఇదే ప్రాబ్లం. ఏంటంటే స్టోరీ ఉంటుంది, ఇంటర్ప్రిటేషన్ అనాలిసిస్ అనేది వేరే ధోరణిలో వెళ్ళిపోతూ ఉంటుంది. దానికంటూ మనకు కొన్ని స్టాండర్డ్ రూల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఫాలో అయ్యి అప్పుడే మనం ఫైనల్ కంక్లూషన్, ఎప్పుడైనా లెక్క క్యాలిక్యులేషన్ అనేది కంప్లీట్ అయినాకే ఇంటర్ప్రిటేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. క్యాలిక్యులేషన్ కాకుండా ఇంటర్ప్రిటేషన్తో క్యాలిక్యులేషన్ అన్వయించకూడదు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2+2=4 వచ్చేసింది, 4 తర్వాత మీరు దానికి ఐస్ క్రీమ్ రాస్తారా లేదంటే వేరే క్రీమ్ రాస్తారా మీ ఇష్టం, అది ఫస్ట్ 2+2=4 అనేది రావాలి. అంటే ఆ దశ బలంగా ఉందా లేదంటే బలంగా లేదా అనేది మీరు డిసైడ్ చేయాలి. అప్పుడు దాని భావంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే లైఫ్లో ఎమోషన్స్ ఉంటాయి కదా, వివాహం కావచ్చు లేదంటే ఉద్యోగం కావచ్చు, ఇలాంటి వాటిలో దేనిలో రిజల్ట్ ఇస్తుంది, డబ్బుల్లో ఇస్తుందా కుటుంబంలో ఇస్తుందా, అలా మీరు దాన్ని డిఫరెన్షియేట్, దాన్ని వేరువేరుగా మనం దాన్ని చూడొచ్చు అన్నమాట. ఓకే, సో శని ఏంటిది, శనిని మళ్ళీ ముసలివాడిగా కూడా రిప్రజెంట్ చేశారు. ఓకే, సో మెచ్యూరిటీ ఎక్కువ, మేజర్గా శని ఆయుర్దాయ కారకుడు. ఫస్ట్ ఫండమెంటల్ రూల్ ఏంటంటే శని ఆయుర్దాయ కారకుడు. సో కారకుడు ఏంటిది, ఆయుర్దాయం, ఒక మనిషి ఎక్కువ కాలం జీవించాలి అని అంటే శని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నమాట. ఓకే,
ఈ కారక భావనాశయ కాన్సెప్ట్ ఉంది కదా, అష్టమంలో శని ఉంటే పూర్ణాయుద్ధాన్ని ఇస్తాడనేది ఒక ఫండమెంటల్ రూలు. ఇంకోటి ఏంటంటే చతుర్థంలో, సప్తమంలో, దశమంలో, లగ్నంలో శుభగ్రహాలు ఉన్నా కూడా మంచి ఆయుర్దాయం ఉంటుందనేది ఒక రూల్ అన్నమాట. ఈ రెండు రూల్స్ ఉన్నాయి. సో ఆయుర్దాయ కారకుడు అనే శని అనేవాడు కారకుడు అక్కడ స్థానంలో ఉంటే, ఇప్పుడు అష్టమం కారక స్థానం కదా, సో అష్టమంలో కనుక శని ఉంటే ఆ కారకుడు ఆ కారకత్వాన్ని నాశనం చేయాలి కదా. అంటే ఆయుర్దాయ కారకుడు ఉంటే అక్కడ బేసిక్ ఏంటిది, ఆయుర్దాయం తొందరగా అయిపోవాలి. సో తొందరగా అయిపోయేలాగా చేయాలి, కానీ రివర్స్ చేయాలి కదా, అంటే దాన్ని పాడు చేయాలి కదా. సో తొందరగా అయిపోయేటట్టు చేయడు, అందుకోసమే ఎక్కువ కాలం అంటే ఆపోజిట్లో పనిచేస్తూ ఉంటాడు. సో అందుకోసమే అష్టమంలో శని ఒక్కటే, కారకో భావనాశాయిలో శని ఒక్కడే ఆ కారకత్వంలో ఉంటే పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు, మిగిలిన అన్ని గ్రహాలు కూడా నెగిటివ్ రిజల్ట్ ఇస్తాడనేది మన బేసిక్ రూల్ అన్నమాట, సాంప్రదాయంలో ఉండే బేసిక్ రూల్. కానీ అవన్నీ కూడా మిగిలిన రూల్స్ తర్వాతనే ఇస్తాడు తప్ప ముందే పనిచేయవు. అంటే ఆ నక్షత్రాలని వాటిని బట్టి మనం డిసైడ్ చేయాలి. శని గురించి రెండు మూడు పాయింట్లు అర్థమైంది. సి టూ మచ్గా గుర్తుపెట్టుకోవడం వల్ల కూడా మనకేమీ గుర్తుండదు. సో అదంతా అనవసరం. ఓకే, కొన్ని కొన్ని రూల్స్ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను, కొన్ని కొన్ని నేను చెప్పలేకపోవచ్చు. ఓకే, వీలైనంత వరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో శని మనకి ముసలివాడని అర్థమైంది, తర్వాత నెక్స్ట్ ఒక్కడే బతుకుతున్నాడు అని అర్థమైంది. సో ఎప్పుడైతే శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుందో, అది లగ్నంలో శని ఉన్నా లేదంటే దశమంలో శని ఉన్నా, జనాలందరూ ఉండొచ్చు. ఓకే, వాళ్ళకి వాళ్ళే పెద్దగా అనిపిస్తారు, ఎందుకంటే శని ఏంటిది బాగా ఓల్డ్కి కారకుడు కదా. సో శని లగ్నానికి కనెక్ట్ అయిన వాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళతో అన్న మిత్రత్వం, స్నేహం, ఫ్రెండ్షిప్ ఉంటుంది, లేదంటే ఏజ్ బాగా తక్కువ ఉన్న వాళ్ళతో అన్న ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఈక్వల్గా మాత్రం అసలే ఉండదు. ఓకే, తర్వాత ఇంకోటి, శని ఎప్పుడైతే ద్వితీయానికి కనెక్ట్ అవుతూ ఉంటాడో భోజనం కూడా బాగా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు శని ఒక్కడే ఉన్నాడు, అడవిలో తిరుగుతున్నాడు లేదంటే పడమర ఆపోజిట్లో తిరుగుతున్నాడు, వాడికి ఆహారం టైంకి దొరుకుతుందా ఒకడే ఉన్నప్పుడు? ఒక్కడే ఉన్నప్పుడు వాడికి వండుకోవడం కుదురుతుందా? కుదరదు. మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఒక్కడే ఉన్నాం, ఓకే, వండుకున్నప్పుడు వండుకుందాం లేదు తిన్నప్పుడు తిందాం ఏదో ఒకటి తినేద్దాం, ఇలాంటివన్నీ కూడా శని యొక్క కారకత్వంగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటిని మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో మనం ఇప్పుడున్న పరిస్థితులు తగ్గట్టు మనం అన్వయించుకోవాలి. జ్యోతిషం అనేది దేశకాలమాన పరిస్థితులను బట్టి మనం అన్వయం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇంకోటి ఏంటిది, రేపన్న రోజు ఏమవుతుంది అని కూడా ఒక తెలియని భయాన్ని ఇస్తాడు. ఓకే, ఇది నెగిటివ్ సినారియోలో. పాజిటివ్గా ఎలా ఉంటుంది, శని ఎవ్వరికీ భయపడ్డు, ఎందుకంటే అసలు సూర్యుడితో కనెక్షనే లేదు, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాడు కదా. సో కాబట్టి ఏంటిది, అక్కడ ఎవరు లేరు, తండ్రి లేడు, తమ్ముడు లేడు, ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. సో ఒక్కడే ఉన్నప్పుడు ఏముంటుంది, దేనికైనా కూడా పోరాటే తత్వం ఉంటుంది తప్ప, దాన్ని సాధించుకునే తత్వం, ముండిగా ఉండే తత్వం ఉంటుంది తప్ప, ఒక్కడే భయపడుతూ ఎలా ఉంటాడో ఉండలేడు. సో ధైర్యం ఉంటేనే అక్కడ ఉండగలుగుతాడు. ధైర్యానికి కారకుడు కుజుడు అని ఇలా కాన్ఫ్లిక్ట్ అవ్వకండి, మొండితనంగా తీసుకోండి. ఓకే, దీన్ని సో స్టబాన్గా ఉండే, మొండితనంగా ఉండే నేచర్ అంతా కూడా మనకి ఇక్కడ శని యొక్క కారకత్వం అర్థమవుతుంది. తర్వాత ఒకడే ఉన్నాడు కదా, సో లైఫ్ జీవితంలో అన్నీ నేర్పిస్తూ ఉంటుంది. ఏంటిది, ఒక్కడిగా ఎలా సాధించాలి జీవితాన్ని. ఓకే, ఏదైనా కానీ ఖచ్చితంగా సాధించాలి. ఇదంతా కూడా ధోరణి శని భగవానుడు ఇవ్వడం జరుగుతుంది. ఏంటిది, మనం ఒక పక్కన చూస్తేనేమో కుంటివాడు సాధించలేని విధంగా ఉన్నాడు. ఓకే, కానీ మొండితనం వల్ల స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్గా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, అలా 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 గొప్ప స్థాయికి వెళ్ళేదానికి కారణమవుతాడు. అంటే పోరాటం చేస్తూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు, మళ్ళీ 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 అనే పదానికి కూడా శనే పర్ఫెక్ట్గా కారకత్వాన్ని వహిస్తాడు. మనం ఏదైనా కూడా చేస్తూ ఉంటే, ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక మనం బావి దగ్గర బకెట్ పెడుతూ ఉంటాం, మళ్ళీ పెట్టి మళ్ళీ పెట్టి మళ్ళీ పెట్టి ఒక అచ్చు ఎలా ఏర్పడుతుందో శని భగవానుడి మేజర్ ఇంటెన్షన్ కూడా అంతే. ఒకసారి రాలేదా మళ్ళీ ట్రై చేయి, ఒకసారి రాలేదా మళ్ళీ ట్రై చేయి, మళ్ళీ 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 ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, సాధించేంతవరకు ప్రయత్నం చేస్తుంటాడు. వాడికి ఆకలి కావచ్చు, దాహం కావచ్చు, ఏమీ లెక్కలేదు, సాధించడమే ఒకటి లెక్క. చాలామంది శనికి అంటే శని భగవానుడి గురించి భయపడి కావచ్చు, ఇలా రకరకాల డౌట్లు ఉంటాయి, అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఓకే, శని మేజర్ డ్యూటీ ఏంటిది, కర్మకారకుడు, అందుకోసమే ఆయనకి దశమ స్థానం విశేషంగా ఇచ్చారు. అంటే శనికి ఒకటే ఒకటి ఇష్టం, పని 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 పని. సో పని మనం ఆయనని సాటిస్ఫై చేయాలంటే మన పని మనం కరెక్ట్గా చేయాలి. మన పని మనం కరెక్ట్గా చేస్తే ఆయన రిజల్ట్ అనేది కరెక్ట్గా ఇవ్వడంలో
డౌట్ ఏమీ లేదు. సో కర్మ ఫలదాత కదా, సో మనం చేసే కర్మ యొక్క రిజల్టే శని యొక్క మేజర్ డ్యూటీ. సో శనిదశ వచ్చింది అని అంటే సో మనం చేసిన కర్మలన్నిటికీ కూడా రిజల్ట్ ఇస్తాడు. ఓకే, సో కర్మలన్నింటినీ కూడా రిజల్ట్ ఇవ్వాలంటే రకరకాల కర్మలు ఉంటాయి కదా. ఇప్పుడు మనకి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి, ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కుజుడు అగ్ని అనుకోండి, లేదంటే చంద్రుడు నీళ్ళు అనుకోండి, మనం వాటితో ఎలా బిహేవ్ చేస్తాం. చంద్రుడు నీళ్ళు అంటే నీళ్ళతో సరే నేను నీళ్లు సరిగా వాడుకున్నానా లేదా అనే కాదు, ఎమోషన్స్ అంటే మానసికంగా మనం ఎదుటి వాళ్ళతో ఏ విధంగా ఉంటున్నామో, వాళ్ళని ఏదైనా హర్ట్ చేస్తున్నామా, ఇది కూడా ఒక రకమైన కర్మే కదా. సో దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చేతులతో కానీ మాటలతో కానీ చేసే అన్నీ కూడా మనం కర్మలే కింద చెప్తామన్నమాట. ఓకే, మనకు ఆలోచన వచ్చింది, అది పాజిటివ్గా వచ్చింది నెగిటివ్గా వచ్చింది, మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మళ్ళీ చేతుల్నే వాడాలి. ఓకే, అందుకోసమే తృతీయ స్థానం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే కర్మల గురించి బాగా చెప్తుంది, మంచి కర్మలు చేయడానికి చెడు కర్మలు చేయడానికి మన చేతులు అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి కొన్ని పాయింట్లు మళ్ళీ మనం చాట్ చేసేసుకుని ఏ స్థానంలో ఉంటే ఎలాంటిది చెప్పుకుంటూ మళ్ళీ ఇంకా కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. ఓకే, సరే, బేసిక్గా శని గురించి ఏం అర్థమైంది, ఒకటే ఒక రూల్ అర్థం కావాల్సింది ఏంటంటే మనం చేసిన వాటికి రిజల్ట్ ఇస్తాడు. అది ఏళ్ళనాటి శని అవ్వచ్చు, ఏ శని మహర్దశ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, దానికి సంబంధించిన ఫలితాలు ఒకటి ఇస్తాడు. ఒకటి. రెండోది, సార్ నేను ఏం చేయలేదంటే నీకు ఏమి ఇయ్యడు. ఓకే, సో లైఫ్లో ఏదో ఒకటి కంపల్సరీ చేయాలి. ఖాళీగా ఉంటే మాత్రం శనికి నచ్చదు. అది ఏ లగ్నమైనా కూడా శని భగవానుడు జాతక చక్రంలో, ఏ గ్రహమైనా, అన్ని గ్రహాలు జాతక చక్రంలో ఉంటాయి. సో అవి ఆ దశలో వచ్చినప్పుడు ఆ లగ్నానికి పాపైనా శుభుడైనా రిజల్ట్ ఇస్తూ ఉంటాడు. అవి అడిషనల్ రూల్స్. కానీ ఒరిజినల్గా ఆయన దగ్గర కొన్ని పోర్ట్ఫోలియోలు ఉన్నాయి, అంటే డిఫాల్ట్ వెపన్స్ అన్నమాట అవి. ఓకే, సరే, చార్ట్ గీసేసి స్థానాలు గీసుకుందాం. ఏదో ఒక సింపుల్ లగ్నం తీసేసుకుని మనం చెప్పుకుంటూ వెళదాం. శనికి రెండు విశేష దృష్టిలు ఉన్నాయి, ఎందుకంటే ఆయన బాహ్య గ్రహం, ఔటర్ ప్లానెట్ అంటారనమాట. కేపీలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, దాని గురించి ఒక చిన్నగా ఇక్కడ మనకు అవసరం పడింది చెప్తాను. రెండోది ఏంటంటే శని మామూలుగా దాదాపు చాలా రాసుల మీద కారకత్వాన్ని వహించగలుగుతూ ఉంటాడు, ఎందుకంటే అక్కడ దశమానికి కూడా శని కారకత్వం పనిచేస్తూ ఉంటుంది. రవికే కాకుండా శనికి రెండు విశేష దృష్టిలు ఉన్నాయి కదా, ఒకటి మూడో త్రిపాద దృష్టి. ఓకే, మూడో దృష్టి, శని ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి మూడో రాశిని చూస్తాడు ఒకటి. రెండోది అంటే శని ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి పదో రాశిని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేషంలో ఉన్నాడు అనుకో, మకరాన్ని ఆస్పెక్ట్ చేస్తాడు, తర్వాత మిథునాన్ని ఆస్పెక్ట్ చేస్తాడు. ఉదాహరణకి కన్యలో ఉన్నాడు అనుకో, మిథునాన్ని ఆస్పెక్ట్ చేస్తాడు, ఇటేమో వృశ్చికాన్ని ఆస్పెక్ట్ చేస్తాడు. ఇలా దృష్టిలు అనేవి ఉన్నాయి. మూడో దృష్టి ఏంటిది, నేను చెప్పాను చేతులు అనేవి చాలా ఇంపార్టెంట్, మన జీవితంలో చేసే కర్మలన్నిటికీ కూడా చేతులు కారకం. అందుకోసమే కర్మల్ని అష్టమాత్ అష్టమం తృతీయం, తృతీయాన్ని విశేషంగా ఆస్పెక్ట్ చేయడం. తృతీయ కారకుడు కుజుడు. ఓకే, కానీ తృతీయాన్ని ఆస్పెక్ట్ చేస్తుంది ఏంటి, ఇక్కడ శనికి కుజుడికి కంప్లీట్గా ఆపోజిట్ గ్రహాలు. శనికి ఆపోజిట్ గ్రహమే కుజుడు, అయినా కానీ కుజుడు మకరంలో ఉచ్చు పొందాడు. సరే, ఇంకోటి పదవి ఏంటిది, పది ఏంటిది, కర్మస్థానం. సో పదిని, సో మనం ఒక కర్మ చేస్తున్నాం అంటే మనం చేతుల ద్వారానే చెయ్యాలి, ఏం చేయాలన్నా కూడా మనం చేతుల ద్వారానే ఇంప్లిమెంట్ చేయాలి. మాటలంటే నోటితో అయిపోతుంది, ఏదైనా చేయాలంటే చేతులు కంపల్సరీ కావాలి కదా. సో ఇంపార్టెంట్గా మన చేతుల్లో కర్మ అనేది ఉంది అనేది మనకి అర్థమవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే శని ఎప్పుడైతే ఆ రాశుల్ని ఆస్పెక్ట్ చేస్తాడో ఆ భావాల్ని కొంత డిస్టర్బ్ చేస్తాడు అనేది చాలామంది ఫీలింగు. తర్వాత శని ఏ భావంలో ఉంటే దానిలో ఆలస్యంగా రిజల్ట్ ఇస్తాడు అనేది చాలామందికి ఉన్న ఫీలింగ్. ఓకే, ఇప్పుడు శని కొంచెం భంగి అనుకున్నాం, ఓకే, కొంత కుంటివాడు అనుకున్నాం, అట్లాంటప్పుడు ఆయన స్పీడ్ ఆయనకు ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా పరిగెట్టేవాడి స్పీడ్తో ఆయన స్పీడ్ని నువ్వు కంపేర్ చేయలేవు డెఫినెట్గా, ఒకటి. రెండోది, శని కర్మఫలదాత. సో ఆ టైం వచ్చినప్పుడు అది నువ్వు అనుకున్న టైం కాదు, ఎందుకంటే ఇప్పుడు మనం చూసే ఈ గడియారాలు ఇవన్నీ కూడా రవిని బేస్ చేసుకొని ఆధారపడతాయి. కానీ శనికి అంటూ వేరే క్లాక్ ఉంది, అది మనకు సంబంధం లేని గడియారం అనమాట. సో కాబట్టి ఆయన టైంలో ఆయనకి ఇస్తాడు. శని సప్తమంలో ఉంటే వివాహం ఆలస్యం అని చాలామంది చెప్తారు. చాలామందికి తొందరగా పెళ్ళిళ్ళు అయినవి కూడా ఉన్నాయి, చాలామందికి ఆలస్యంగా అయినవి కూడా ఉన్నాయి. ఓకే, ఎందుకంటే శని తనకు మెచ్యూరిటీ వచ్చినప్పుడు, తన కర్మలన్నీ కూడా రెడీ అయిపోయినప్పుడు ఆ దశని బట్టి ఆ టైంని బట్టి రిజల్ట్ ఇవ్వడం ఆయన యొక్క స్టైల్ అనమాట. నేను కంపల్సరీ వస్తాను, అది ఎప్పుడైనా
ఆయన ఆయన ఇష్టం అన్నమాట. ఆయన ట్యాగ్లేనే అది, ఎప్పుడైనా రావచ్చు కానీ రావడం మాత్రం పక్కలాగా ఆయన డైలాగ్ అనేది ఫిక్స్డ్ అనమాట. శని ఎప్పుడు కూడా ఆయన సొంత స్టైల్లో బిహేవ్ చేస్తూ ఉంటాడు. శనికి 3వ ఆస్పెక్ట్ ఎందుకు ఉంది, తర్వాత 10వ ఆస్పెక్ట్ ఎందుకు అనేది మనకి క్లియర్గా అర్థమైంది. శని అనేది తన 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 సొంత టైం, ఇక మనకు సంబంధం లేదు అది తొందరగా ఇస్తాడా ఆలస్యంగా ఇస్తాడా అనేది మనం క్యాలిక్యులేట్ చేసే టైంను బట్టి అయితే కాదు, దానికంటూ ఇంకో డిఫరెంట్ టైం ఉన్నది, దాని ప్రకారమే రిజల్ట్ ఇస్తూ ఉంటాడు. అలాంటి వాటిని మనం అబ్జర్వ్ చేయడానికి కొంత ఆలస్యం అని మన భాషలో మనం చెప్పుకోవడమే అంతే. ఓకే, సరే ఈ స్థానాలన్నీ కూడా గీస్తాను. ఓకే, శని కర్మకారకుడు కదా, నాకు చాలా అంటే చాలా అబ్జర్వేషన్ తర్వాత చాలా రియలైజేషన్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, శని ఇన్ఫ్లుయెన్స్ ఎవరి జాతకంలో అయితే ఉంటుందో డెఫినెట్గా లైఫ్లో ప్రాబ్లం అనేది ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు, మన జీవితంలో సమస్య ప్రాబ్లం అనేది లేకపోతే మనం ఏ పని చేయం, ఏ ప్రాబ్లం లేకపోతే అసలు మనం ఎందుకు పని చేయాలి, ఎందుకు సంపాదించాలి, ఎందుకు కష్టపడాలి, మనకి కావాల్సినంత డబ్బు ఉంది, కావాల్సినంత ఆస్తి ఉంది, హ్యాపీగా తిని హ్యాపీగా బతికేయచ్చు కదా, ఎందుకు పని చేయాలి, ఏదన్నా పని ఎందుకు చేయాలి, అసలు సొసైటీ కోసం చేయాలి అవసరం లేదు. ఓకే, సో ఈ విధమైన అది ఉన్నది. సో ఇలా ఉంటుంది కాబట్టి ఆపోజిట్గా కంపల్సరీ ఏదో ఒక విషయంలో ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాడు. ఎవరికైతే లైఫ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు కంపల్సరీ వర్క్లో ఎక్కువ గ్రోత్ని తీసుకొస్తారు, పర్సనల్గా తీసుకురాడు వాడు. బాగా మనకి వర్క్ పరంగా ఉద్యోగ పరంగా హార్డ్ వర్క్ని తర్వాత కష్టపడడానికి ఇస్తాడు. ఇంట్లో మనం ఈ నెల 10,000 తీసుకొస్తే కానీ మనకి జరగదు అని ఉంటే తప్ప మనం ఎందుకు కష్టపడతాం. సో ఇలాంటి సందర్భాలని క్రియేట్ చేయడంలో శని చాలా మంచి స్క్రీన్ ప్లే క్రియేట్ చేయగలుగుతాడు. మన లైఫ్లో సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేయగలుగుతాడు. వీటన్నిటికీ కూడా ఏంటిది, జస్ట్ సింపుల్ మీకు రీజన్ ఏమవుద్దంటే, నేను కష్టపడితే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి, నేను హార్డ్ వర్క్ చేస్తే అన్నీ సెట్ అవుతాయి. హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ అనేది మీ సిచ్యువేషన్, హార్డ్ వర్క్లో కొంత స్మార్ట్ వర్క్ అవ్వచ్చు. ఓకే, ఇలా మీకు అలా సిచ్యువేషన్స్ అనే వాటిని క్రియేట్ చేస్తుంటాడు. ఉదాహరణకి లగ్నంలో శని ఉంది. ఓకే, కేంద్రాల్లో గ్రహాలు ఉండొచ్చు కానీ లగ్నంలో శుభగ్రహాలు ఉండడం మంచిదన్నమాట, పాపగ్రహం అయినా కూడా పర్వాలేదు. ఇక్కడ మనకి గ్రహాలకి కొంత డిఫరెన్స్ అనేది ఐడియా రావాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శని గనక ఒక టీచర్ అని అనుకుందాం, శని కుజులు కూడా చాలా ఇబ్బంది పెట్టే టీచర్లే, ఈజీ టీచర్స్ కాదు. ఎలా అంటే, కుజుడు ఏంటంటే చెప్తూ సీరియస్ అయిపోతాడు. ఓకే, అరే ఎన్నిసార్లు చెప్పాలి అనే పేషెన్సీ కోల్పోయేదానికి కారణం అవుతూ ఉంటుంది. శని ఎంత పేషెన్సీ అంటే, నువ్వు ట్రై చేయి, నువ్వు మళ్ళీ ట్రై చేయి, నువ్వు మళ్ళీ ట్రై చేయి, నేను మాత్రం చెప్పను, నువ్వు కంపల్సరీ నీకు నొప్పి అనేది తెలియాలి, నీకు పెయిన్ అనేది తెలియాలి, నీకు రాకుండా ఉండాలి, ఇక నీ వల్ల కాదు, అప్పుడు నేను వస్తాను, నేను నీకు చెప్తా. ఇట్లాంటి మనస్తత్వం శనిది. ఓకే, కుజుడు ఏంటంటే పర్ఫెక్ట్గా కావాలనుకుంటాడు, నాకు ఇది కావాలంటే ఇది ఎగ్జాక్ట్లీ అట్లనే ఉండాలి, అది వచ్చేంతవరకు నిన్ను చంపేస్తాడు. అది నీకు సుపీరియర్ ఆఫీసర్ అవ్వచ్చు, లేదంటే నీ మనసే నీకు సుపీరియర్ ఆఫీసర్ అవ్వచ్చు, నీకు సాటిస్ఫాక్షన్ దొరకదు, అరే యాక్యురేట్గా ఎగ్జాక్ట్లీ అలానే రావాలి అనేది ఫీలింగ్ అంతా కూడా కుజుడి ఫీలింగ్ అనమాట. శని ఏంటంటే నెసెసిటీ. ఓకే, మనస్తత్వం ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, సో ఏది రైటు ఏది రాంగ్ అనేది సమయమే చెప్తుంది, టైం అనేది డిసైడ్ చేస్తుంది తప్ప మన ఆలోచన విధానం అది పాజిటివా నెగిటివా. ఒక వ్యక్తి కోపం ఉంది కాబట్టి వాడికి లైఫ్ బాగోదా అని ఏమి ఉండదు, ఒక వ్యక్తికి కోపం ఉన్నది కాబట్టి వాడు చెడ్డవాడా మంచివాడా అనేది ఉండదు, అవన్నీ కూడా టైం అనేది డిసైడ్ చేస్తుంది. ఆ టైంని మనం తెలుసుకోవడానికి మనకి ఆస్ట్రాలజీ చాలా బాగా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు శని బిహేవియర్ ఏంటిది, ఓకే ఈరోజు మనం తినడానికి ఇవి ఉన్నాయి, ఓకే సరిపోతుంది, ఇలాంటి మనస్తత్వం అంటే అవసరాన్ని తీరుస్తుంది తప్ప లగ్జరీ ఇవ్వాలనే మనస్తత్వం ఉండదు. ఎందుకంటే రేపన్న రోజు ఎలా ఉంటుందనే భయము ఆలోచన, ఎందుకంటే ముసలి వాళ్ళకే ఉంటుంది ఎక్కువ ఆలోచన. ఓకే, ఏంటిది ఎలా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్సెస్ చూసి ఉంటారు, అన్ని విషయాలు కూడా చూసి ఉంటారు. అందుకోసమే శని బాగా మెచ్యూర్డ్ ప్లానెట్, అన్నిటికన్నా కూడా వయసు ఎక్కువ గ్రహం ముసలివాడిగా చెప్తారు, తెల్ల వెంట్రుకలు కూడా వయసు కారణం. చాలా తక్కువ ఏజ్లో కూడా చాలామందికి తెల్ల వెంట్రుకలు రావడం జరుగుతుంది, అది మేబీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చులే కానీ, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు అలా జరిగితే మాత్రం వాళ్ళకి మెచ్యూరిటీ, తక్కువ వయసులో ఎక్కువ విషయాలు ఎక్కువ అవగాహన ఎక్కువ ఆలోచన వచ్చిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, లగ్నంలో శని ఉంటే ఏంటిది, పాపగ్రహం లగ్నంలో ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది, అది ఏ లగ్నమైనా
ఏ గ్రహమైనా ఓకే. ఎస్, కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి కదా, లగ్నాధిపతి లగ్నంలో ఉండడం మంచిది ఇలాంటివి ఉన్నాయి. కానీ లగ్నాధిపతి లగ్నంలో ఉన్న అది పాపగ్రహం అయినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన కారకత్వం రీత్యా దాని రిజల్ట్ ఇచ్చిదా తీరాలి. ఆ లగ్నానికి వాడు సుగుడు అయ్యి ఉండొచ్చు, పాప అయ్యి ఉండొచ్చు కూడా. ఈ సందర్భాన్ని బట్టి మనం డిసైడ్ చేయాలి. ఉదాహరణకి లగ్నంలో శని ఉన్నాడు, ఏ లగ్నంలో అయినా గ్రహం ఉండడం అనేది చాలా అద్భుతమైన విషయం. అది ఆ లగ్నానికి పాప శుభుడ అనేది అనవసరం. లగ్నంలో శని ఉన్నాడు, లగ్నంలో శని ఉండే ఏం చేస్తాడు, లగ్నంలో శని ఉన్నవాడికి కష్టపడడానికి అవకాశం ఉంటుందని ఇలా చెప్పుకోవచ్చు, వాడిని శరీరాన్ని కష్టపెడుతుందని చెప్పుకోవచ్చు, ఇలా అన్నీ కూడా చెప్పుకోవచ్చు. శని ఉన్నప్పుడు ఇనిషియల్గా రిజల్ట్ ఉండదు, ఇనిషియల్గా ట్రబుల్ అనేది ఉంటుంది, తర్వాత పోను 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 మెచ్యూరిటీ వస్తుంది, ఆ ఏజ్ కొద్దీ ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, డిసిప్లిన్కి కూడా కారకుడు. రవి అనేవాడు రాజగ్రహం, అది రిజల్ట్ ఏమీ ఇవ్వదు, కానీ తండ్రి చేసినవన్నీ కూడా కొడుకుకి బాధ్యత ఉంటుంది కదా, అలా శని కంపల్సరీ రిజల్ట్ ఇస్తాడు. శని రిజల్ట్ ఇచ్చాడంటే జీవితంలో ఏది కూడా పోదు. ఉదాహరణకి ఓ శని అంతర జరుగుతుంది, మంచిగా పాజిటివ్గా ఉంది, శని ఒక మీకు ఓ ఇల్లు ఇచ్చాడు, ఇక నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు దాన్ని అమ్మవు, దాన్ని ముట్టుకోవు, దాని గురించి అసలు ఆలోచించకు. సో పర్మినెంట్ రిజల్ట్ ఏదైనా ఖచ్చితంగా ఇవ్వాలంటే మాత్రం శనే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలా, శని ఈశ్వర స్వరూపం అని చెప్తారు. సో ఏదైనా ఒక పని జీవితంలో జరగాలంటే శని పర్మిషన్ ఉండాలి, ఒక సూపర్ అడ్మిన్ లాగా అన్నమాట. సో శని పర్మిషన్ ఉంటేనే ఏ కారకత్వం మీద అయినా కూడా ఆ విషయం లైఫ్లో జరుగుతుంది. శివుడి ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు అన్నట్టు శని యొక్క పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. లైఫ్లో ఏ కర్మ అయినా కూడా జరుగుతుంది అని అంటే అది మన ముందు జన్మ కర్మలు కావచ్చు, ముందు చేసిన పనులకు గాను రిజల్ట్ కావచ్చు, ఏమీ లేదు. ఆయన ఓ సింపుల్ అకౌంటెంట్, మీరు ఆయన దగ్గరికి వెళ్ళారు, మీరు ఆయన ఏ విధంగానే ఇంప్రెస్ చేయలేరు, కేవలం ఇదిగో నేను 100 రూపాయలు పని చేశాను, నా 100 రూపాయలు నాకు ఇవ్వు అని అడగడం తప్ప మీరు ఇంకా ఏమీ చేయలేరు. లేదే అంటే నేను -100 రూపీస్ అంటే నేను కొంచెం పాపం చేసుకున్నాను, దానికి సంబంధించిన రిజల్ట్ నువ్వు ఎలా ఇస్తావో ఇవ్వు, అది ఆరోగ్యంలో ఇస్తావా లేదంటే నా జాబ్లో ఇస్తావా ఇవ్వు అంతే. ఇంతకు మించి మనం ఆయన దగ్గర మాట్లాడేది ఏమీ లేదు. అదే రవి దగ్గర అరే నువ్వు సూపర్ అది ఇది అని చెప్పి పొగిడితే కొంత ఇంప్రెస్ అయిపోతాడు. గురువు దగ్గర సార్ మీరు గ్రేట్ సార్, మీ నాలెడ్జ్ గ్రేట్ సార్ అని చెప్పి మనం రెస్పెక్ట్గా బిహేవ్ చేస్తే మనం యాక్ట్ చేయొచ్చు, ఓకే, చేస్తే గురువు ఇంప్రెస్ అయిపోతాడు. శుక్రుడి దగ్గర చాలా ఎమోషనల్గా, చంద్రుడి దగ్గర ఎమోషనల్గా మాట్లాడితేనో వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు. శని మాత్రం అస్సలే ఇంప్రెస్ అయ్యేదే లేదు. నీ క్యాలిక్యులేషన్ ఏంది, నీకు ఎంత రావాలి అది నేను ఇచ్చి తీరుతాను, అలాంటి మనస్తత్వం. సో లగ్నంలో ఉన్న శని బాగా హార్డ్ వర్క్ చేయిస్తూ ఉంటాడు, రిజల్ట్ ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు పని చేయకపోయినా నీకు పని చేసే సిచ్యువేషన్ ఆయనే చూసుకుంటాడు, క్రియేట్ చేస్తాడు. నిన్ను టార్చర్ చేసైనా కూడా పని చేయించే బాధ్యత ఆయనది. అది లగ్నంలో ఉన్న శని ఇంపార్టెంట్. ఇంకోటి చార్ట్లో కొన్ని బలమైన గ్రహాలు ఉంటాయి కదా, బట్ అన్ని కంట్రోల్ తీసుకుంటాయి. శని అనుకో త్రిపాద దృష్టితో చూస్తాడు, తర్వాత దశమ దృష్టితో చూస్తాడు, సప్తమ దృష్టితో చూస్తాడు. ఆ గ్రహాలతో ఆ గ్రహాలు కూడా ఈయనని కనుక చూశారనుకో వీడక, ఇప్పుడు కుజుడు అష్టమ దృష్టితో శని చూశాడు, కుజుడు కంట్రోల్ కూడా శని తీసుకోగలుగుతాడు, కుజుడి కన్నా పెద్దవాడు. గురువు చూశాడు, గురువు యొక్క ఎనర్జీని కూడా తీసుకుంటాడు. సో ఎవరైతే చార్ట్లో బాగున్నారో బాగోలేదు వాళ్ళందరి రిజల్ట్ తీసుకుని ఈయన రిజల్ట్ ఈయన ఇస్తాడు. అప్పుడు ఇదిగో పలానా విషయాల్లో నువ్వు నెగిటివ్ చేసావు కాబట్టి పలానా వాటిలో నీకు నెగిటివ్, పలానా విషయాల్లో పాజిటివ్ చేసావు కాబట్టి పలానా విషయాల్లో నీకు పాజిటివ్ రిజల్ట్, అలా వచ్చిన అంతరాలను బట్టి పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్ ఇస్తాడు. ఫస్ట్ ఆయన రిజల్ట్ పాజిటివ్ ఇస్తాడా లేదా అనేది దశానాథుడు చెప్పేస్తాడు, ఈ దశ యోగిస్తుందా లేదా అనేది చెప్పేస్తాడు. ఇంకొక తంబురులు ఉంది శనికి, శనిలో శని యోగించాడు అనుకో శని దశ సరిగ్గా పనిచేయదు, శనిలో శని యోగించలేదనుకో మిగిలిందంతా కూడా పనిచేస్తుంది. అంటే శనిలో శని మనకి కష్టపెట్టాలి, హార్డ్ వర్కింగ్ ఇవ్వాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుద్దంటే శని కన్నా ముందు గురుదశ జరుగుద్ది కదా, గురువులో రాహువులోనే అయిపోద్ది టార్చర్ అంతా, ఓకే, అప్పుడు శనిలో శని పనిచేస్తే మిగిలిన దశ యోగిస్తుంది. అలా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. శనిలో శని పనిచేస్తే మిగిలినది పనిచేయదు అనేది ఒక తంబ్రూల్ బండ గుర్తు, ఓకే, మిగిలినంతా అది ప్రాబ్లం ఉంటే మిగిలినంతా పనిచేస్తాడు, లైఫ్ని తలకిందులు చేసేస్తాడు, మొత్తం కంప్లీట్గా జీరోకి వెళ్ళి మళ్ళీ పై కన్స్ట్రక్ట్ చేస్తాడు అనమాట. పర్మినెంట్గా కావాలిగా, ఇప్పటిదాకా నువ్వు ఏదో ఒకటి చేసుకుని చేసావు, ఇప్పుడు నీకు పర్మినెన్సీ రావాలి. పర్మినెన్సీ రావాలంటే మొత్తం నీ అకౌంట్ జీరో అయితే ఇప్పుడు నేను బిల్డ్ చేసేది పర్మినెంట్గా ఉంటుంది, నా లెక్క వేరే అనే మనస్తత్వం అంతా కూడా శనిది. ఈవెన్ ఆరగెన్సీకి కూడా శనే కారకుడు. మొండిగా ఎదుటివాడు అరే వీడు ఎవరిని లెక్క చేయట్లేదు ఏంది అని మనకి అనిపించవచ్చు, అక్కడ శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కంపల్సరీ ఉంటుంది. సో లగ్నంలో ఉన్న శని
చాలా ఫాలోయింగ్ ఇస్తాడు, అరే అంత బాగా కష్టపడుతున్నాడు అని మనకి ఇన్స్పిరేషన్ ఇస్తాడు. మీరు ఒక 100 చార్ట్లు తీసుకుంటే కనీసం 80 చార్ట్లు అక్కడ వక్రతలు ఇవన్నీ ఎగ్జామ్షన్స్ ఉంటాయి కదా, అవి తీసుకుంటే డెఫినెట్గా హార్డ్ వర్కింగ్కి వాళ్ళు ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్ అవుతారనమాట. డెఫినెట్గా ఒకటి. ద్వితీయంలో శని ఏంటంటే చాలామంది శని తిట్లు తిట్టడానికి తిట్లు తినడానికి కూడా కారణం అవుతాడు. ఓకే, ఎందుకంటే ఆయన పని చేయించే మనిషి. ఒక దగ్గర పని చేయించాలని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కన్స్ట్రక్షన్ వర్క్ తీసుకోండి, కింద చాలా మెల్లగా సరదాగా ఆడుకుంటూ ఉంటారు, పైన ఉన్నాడు వచ్చేసేసి బాగా గట్టిగా తిడితే తప్ప పని చేయడు. సో మన రెగ్యులర్ సాఫ్ట్వేర్ వర్క్ లాగా ఉండదన్నమాట, ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది. సో శని ద్వితీయంలో ఉన్నాడు అనుకో, తిట్టగలిగి సాధించుకోవడానికి అంటే ఏమైనా మాట్లాడి ఎదుటి వాడి చేత పని సాధించుకోవడం మేజర్ టార్గెట్. అదే 12లో ఉన్నాడు అనుకోండి, సో అక్కడ మేనేజ్మెంట్ సరిగా లేక తిట్లు తినాల్సిన పరిస్థితి రావచ్చు అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మనం శని యొక్క పొజిషన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి, ద్వితీయంలో శని ఉంటే చాలామంది అబద్ధాలు చెప్తారని చెప్పి కూడా ఒక సూత్రం ఉన్నది, కానీ అది అంతవరకు కరెక్ట్ అనేది మీరు నెంబర్ ఆఫ్ చార్ట్స్ మీద చెక్ చేయాలి. కానీ అక్కడ కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి, గురువు ఎలా ఉన్నాడు చార్ట్లో, ఆ శని ఆ లగ్నానికి పాప, ఇలాంటివన్నీ కూడా చెయ్యాలి. ఇప్పుడు ద్వితీయం అంటే ఏంటిది, ఆహార స్థానం, అక్కడ దాన్ని అఫ్లిక్ట్ చేస్తున్నాడు. సో కూటి కోసం కోటి విద్యుల్లాగా వాడి పరిస్థితి అలా ఉండి వాడు ఈవెన్ అబద్ధాలు చెప్పడానికి కూడా రెడీ అయిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. అది బలంగా ఉంటే కాకపోవచ్చు, అది వీక్గా ఉన్నప్పుడు అలాంటి సందర్భాలు, ఎందుకంటే ఒక్కడే ఉన్నాడు, ఇంక ఏమీ లేదు ఆప్షన్, ఇక తినకపోతే చచ్చిపోతాడు వాడు. అంటే వాడికి డబ్బులు కావాలి, వానికి అవసరం ఉన్నది, నెసెసిటీ ఉన్నది. అలాంటి సందర్భాల్లో అబద్ధాలు మ్యానిపులేషన్స్ కూడా ఏర్పడేదానికి, ఎందుకంటే శని సహజ పాపి. ఓకే, సో పాపగ్రహాలకి కొంత నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏర్పడుతుంటుంది, దాని కారణంగా అయి ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, తర్వాత తృతీయంలో శని, అక్కడ కుజుడికి కారకమైన హౌస్లో శని తృతీయంలో ఉన్నాడు. ఆయనేమో స్పీడ్గా వెళ్ళాలంటాడు, ఈయన స్పీడ్లో ఈయన వెళ్తానంటాడు, నువ్వు నాకు ప్రెజర్ పెడితే కుదరదు, నేను ఈ పని ఏమీ చేయను నేనని చెప్తాడు. అందుకోసం శని తృతీయంలో ఉన్నప్పుడు ఆ కొంత సంఘర్షణ ఏర్పడి కొంత లేజీగా పనిచేస్తూ ఉంటుంది. కానీ శని తృతీయంలో చేయడం మాత్రం కంపల్సరీ, కొంచెం ఆలస్యం అవుతుంది. అందుకోసమే శని తృతీయాన్ని ఆస్పెక్ట్ చేసిన తర్వాత శని తృతీయంలో ఉన్న కొంచెం డిలే మళ్ళీ రిపిటేటివ్తో మనం సాధించుకోవడం జరుగుతుంది. తర్వాత చతుర్థం సుఖస్థానం కదా, ఇక కష్టపడడం అనేది అర్థమైపోయింది. చతుర్థంలో శని ఉన్నప్పుడు హార్డ్ వర్కింగ్ అనేది మనకి క్లియర్గా ఇచ్చేస్తున్నాడు, ఎందుకంటే కుటుంబ స్థానము, మాతృస్థానము ఇదంతా చతుర్థం అవుతుంది. కుటుంబంలో అందరూ కూడా కష్టపడే మనస్తత్వం ఉంటుంది, చతుర్థం మదర్ కదా. సో తల్లి అనేది బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడి పిల్లల్ని అనేక విధాలుగా సాకి పెంచి ఇలా చేసింది అనేది కూడా మనం చతుర్థం ద్వారా చెప్పుకోవచ్చు. సుఖస్థానంలో పాపగ్రహాలు ఉండడం ఏమైనా ఇబ్బందే, కానీ కేంద్రాధిపత్యం పట్టినప్పుడు యోగాన్ని ఇస్తుంది. ఓకే, సో ఆ లగ్నాన్ని బట్టి పరిస్థితిని బట్టి చెప్పుకోవచ్చు. అన్ని కేంద్రాల్లో కూడా వీక్ కేంద్రం అయినప్పటికి కూడా ఇక్కడ కేంద్రాధిపత్యం పట్టింది, ఈవెన్ సింహలగ్నానికి చతుర్థంలో ఉన్నా అది కేంద్రాధిపత్యం పట్టింది. సో కేంద్రాధిపత్యం పట్టిన గ్రహాలు కష్టపెట్టి రిజల్ట్ ఇస్తాయి, కాబట్టి మనం హార్డ్ వర్క్ చేస్తే మనకి రిజల్ట్ వస్తుంది అనేది మనకి డెఫినెట్గా ఇస్తుంది, ఎందుకంటే కేంద్రాలు అనేవి కష్టపెట్టడానికే ఉన్నాయి. ఓకే, తర్వాత 5 పంచమంలో శని. ఈ పంచమంలో ఉన్న శని ఏం చేస్తాడు, పంచమం మనం చేయబోయే కర్మలు ఆలోచనలు ఇవి చెప్తాడు. సో అక్కడ వాటిని కొంత ఆలస్యం చేసేదానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే పంచమంలో శని ఉంటే చాలామంది ఏం చెప్తారంటే నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం అవుతుంది అనేది చెప్తూ ఉంటారు. నిర్ణయం అనేది ఆ సమయం సందర్భం, మన యొక్క కర్మ మెచ్యూరిటీ వచ్చినప్పుడు, మనకి దాని మీద అవగాహన పూర్తిగా వచ్చినప్పుడు తప్ప మనం తీసుకోలేకపోతూ ఉంటాం. అందుకోసమే పంచమంలో శని అలా పనిచేస్తూ ఉంటాడు. కోణస్థానాల్లో పాపగ్రహం ఏమైనా కూడా కొంచెం ఇబ్బంది, ఈవెన్ సంతానం ఆలస్యంగా కూడా చెప్తూ ఉంటారు. అది కర్మలు అనేవి రియలైజ్ అయినప్పుడు, అంతా కూడా ఇది కర్మకు సంబంధించిందే, మనం చేసిన ఇవి మంచి చెడుకు సంబంధించి ఏర్పడి ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే అనేక గ్రహాలని శని ఆస్పెక్ట్ చేస్తాడు. సో రాహుకేతువులను తప్పించి మిగిలిన అన్ని గ్రహాల మీద శనికి కంట్రోల్ ఉంది, అంత బలమైన గ్రహం శనికి. ఓకే, సో అది నెక్స్ట్ రాహుకేతువుల గురించి మళ్ళీ మాట్లాడతాను. తర్వాత శని అక్కడ 5 అయిపోయింది. తర్వాత ఆరింట శని మంచివాడే, ఎందుకంటే ఎదుటి వాళ్ళ దగ్గర ఏమైనా శని ఎలా ఉంటుంది అని అంటే అది బతిమాలాడ, మనం ఎదుటి వాళ్ళని ప్లీజింగ్ చేస్తాం కదా, బతిమలాడతాం కదా. సో బతిమలాడటం కావచ్చు, లేదంటే మళ్ళీ ప్రయత్నం చేయడం. ఎలా ఉంటుందని అంటే శని, అరే వీడు ఇచ్చేస్తే పోతాడు కదా,
వీడికి ఇచ్చేద్దాం. ఇక అలాంటి మనస్తత్వం మనకి కలిగేటట్టు శని ఆరింట బిహేవియర్ ఉంటుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు సాధించుకునే వెళ్తాడు ఇక ఆరింట శని. ఓకే, అంటే ఇక వాడు వదలడు, ఇక అలా పట్టుకుంటాడు అనమాట. సో ఆ విధంగా ఆరింట శని పనిచేస్తుంది. అందుకే ఆరింట శని బాగానే పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఈ మళ్ళీ మళ్ళీ ఎఫర్ట్ చెయ్యని వాళ్ళు కూడా ఉంటారు. ఆరింట శని ఉన్నాడు వాళ్ళకి ఏంటంటే, అరే నాకు రావాల్సినంత రిజల్ట్ రాలేదే, నేను ఎంత కష్టపడినా రిజల్ట్ రావట్లేదే, నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు రిజల్ట్ రాలేదే అనిపిస్తుంది. ఇంకో షేడ్లో మనం చూస్తే ఏంటంటే, ఆరింట శని ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి, వచ్చే వరకు ప్రయత్నించాలి, రావడం మాత్రం కన్ఫర్మ్. కానీ నువ్వు మళ్ళీ 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 ఎదుటి వాడిని నువ్వు ఎంతగా ప్రయత్నిస్తావంటే అంతగా ప్రయత్నించాలి. ఇంకా ప్రయత్నించడానికి నిన్ను మించి ఇంకెవ్వడూ లేడు అనే రేంజ్లో ప్రయత్నిస్తే పని అనేది అవుతుంది. ఖచ్చితంగా నువ్వు ఎదుటివాడి మీద విజయం సాధించగలుగుతావు. అది ఆరింట శని కాన్సెప్ట్. ఓకే, తర్వాత సప్తమ శని. శని న్యాచురల్ జోడియాక్ సైన్లో ఈ తులలో ఉచ్చు పొందుతాడు కదా, సూపర్. అది తర్వాత సప్తమంలో శని చూడండి, రెండు కాంబినేషన్స్. సప్తమం కళత్ర స్థానము, శుక్రుడు దానికి ఆధిపత్యం వహిస్తున్నాడు, శని వెళ్ళి అక్కడ ఉచ్చు పొందుతున్నాడు. అరే సప్తమంలో శని ఉంటే వివాహం జీవితంలో ఒడిదొడుగులు ఉంటాయని తర్వాత ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. కానీ శని వెళ్ళి సప్తమంలోనే ఉచ్చు పొందాడు. నాకు బాగా అర్థమైంది ఏంటంటే, వివాహం అనేది ఒక మేనేజ్మెంట్ కాన్సెప్ట్. ఎందుకు అనంటే, ఇప్పుడు పెళ్ళి అవగానే నీకు అటు సైడు కుటుంబ సభ్యులు వచ్చేస్తారు, అటు సైడ్ కుటుంబ సభ్యులకి ఇటు సైడ్ మన వాళ్ళు వచ్చేస్తారు, అటు ఇటు జనాలు అనేది చాలామంది పెరిగిపోతారు. ఎందుకంటే సప్తమం సామాజిక సంబంధాలు, జనాలు, వీళ్ళందరి గురించి కదా. వీళ్ళందరితో వీళ్ళందరినీ ఒకతాటి మీద నువ్వు నడిపించకపోతే ఎవరైనా కూడా బాధపడేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది జనాలు ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళ ఆలోచనలు ఒక్కొక్క రకంగా ఉంటాయి, అన్నీ సరిగా ఉండవు. ఒకళ్ళు కొంతమందికి పడతారు, ఒకళ్ళు కొంతమందికి పడరు. వీళ్ళందరినీ కూడా నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అందుకే మ్యారేజ్కి సాటర్న్ చాలా ఇంపార్టెంట్, శని చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అవుతాడు, గ్రహం అవుతుంది. అందుకోసం అమ్మాయి జాతకంలో శని కుజుల్ని వివాహ కారకత్వంగా తీసుకుంటారు, అబ్బాయి జాతకంలో శుక్రుణ్ణి ఇంపార్టెంట్గా తీసుకుంటారు. ఓకే, సో అబ్బాయికి కనుక మ్యారేజ్ లైఫ్ సక్సెస్ కావాలంటే శని బాగుండాలి. ఓకే, అది సప్తమం బాగుందా, లగ్నాధిపతి బాగున్నాడా అనే దాంతో పాటు అడిషనల్గా శని కనుక బాగుంటే పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. ఓకే, అయితే సప్తమం వచ్చే కానీ సప్తమంలో గ్రహం ఉండి లగ్నాన్ని పాపగ్రహం ఆస్పెక్ట్ చేస్తుంది. సప్తమంలో పాపగ్రహం ఉంటే ఏమవుతుంది, ఎస్పెషల్లీ మళ్ళీ శని ఉన్నాడు, దీనివల్ల ఏంటిది, నువ్వు మేనేజ్ చేయగలుగుతావు. కాకపోతే ఏంటంటే, లగ్నంలో ఉంటేనేమో మనకి కంట్రోల్ ఉంది, సప్తమం ఉంటే ఏంటిది వాళ్ళకి ఆపోజిట్ పీపుల్కి కంట్రోల్ ఉంది. దానివల్ల ఏం జరుగుతుంది, వాళ్ళందరూ కూడా బాగా మెచ్యూర్డ్ పీపుల్ అయి ఉంటారు, నువ్వు వాళ్ళని ఈజీగా కన్విన్స్ చేయలేవు సప్తమంలో శని ఉండడం వల్ల. నువ్వు పాజిటివ్ చేసి చూపించుకోవాలి, నీ కర్మ అనేది మంచిగా చేసి చూపించుకోవాలి తప్ప నువ్వు ఎలానో మ్యానిపులేట్ చేయలేవు. ఒకటి, మెచ్యూర్డ్ పీపుల్ ఉన్నప్పుడు మనం ఏమైతే చేయాలో, మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఉంటే సరిపోతుంది. పాజిటివ్గా ఉండాలనుకుంటున్నావా, నెగిటివ్గా ఉండాలనుకుంటున్నావా, మనం మనలాగా ఉంటే రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా అటు సైడ్ నుంచే వస్తుంది, మన సైడ్ నుంచి రిజల్ట్ వచ్చేదానికి ఏమీ లేదు. ఓకే, ఇది ఒకటి. సప్తమంలో శని ఉన్నప్పుడు వివాహం. ఇంకోటి ఏంటంటే, న్యాచురల్ జోడియాక్ సైన్లో 11వ స్థానం శనిది, కానీ అది మేషలగ్నం తీసుకుంటే అది బాధక స్థానం అవుతుంది. కాబట్టి ఏంటంటే, తొందరగా సాటిస్ఫాక్షన్ రాదు. సాటర్న్ అనేది డిలే, శని అనేవాడు డిలే చేసి రిజల్ట్ ఇస్తాడు. సో కాబట్టి ఇనిషియల్గా సాటిస్ఫాక్షన్ దొరకదు అనేది. ఈ 11 లాభస్థానం కదా, సో ఆ లాభం ఏంటిది, శని ఇంకా కావాలి ఇంకా కావాలని కోరుకునే మనస్తత్వం. అందుకో సప్తమం వివాహ స్థానంలో ఉన్నప్పుడు మ్యారిటల్ లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇంకా కావాలి ఇంకా కావాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఇస్తున్నాం అనుకో, 150 అడుగుతాడు శని. ఓకే, సో కానీ ఆయనకు వచ్చేది మాత్రం ఒక్కోసారి 50 ఉంటుంది. దీనివల్ల చాలా డిసాటిస్ఫాక్షన్స్ ఏర్పడతాయి. అందుకోసమే సప్తమంలో శని ఉన్నప్పుడు తొందరగా మ్యారేజ్ అయితే సెకండ్ హాఫ్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ తక్కువగా ఉండేదానికి కూడా కారణమవుతూ ఉంటుంది. సప్తమ శని పాజిటివ్గా పనిచేస్తుంది, నెగిటివ్గా పనిచేస్తుంది. ఓకే, రైట్. ఎందుకంటే సప్తమంలో శని ఉంటే ఓ రకంగా ఉచ్చులో ఉన్నట్టే తీసేసుకుంటారు చాలామంది. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, తర్వాత అష్టమ శని. అష్టమ శని మంచిదే అని చెప్పాను కదా, ఆయుర్దేహానికి ఇదంతా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. ఇంకోటి, అష్టమంలో శని ఉంటే అష్టమంలో పాపగ్రహం ఉండడం మంచిది కాదు. ఓకే, అది ఏమైనా కొంచెం ఇబ్బంది. కాబట్టి వాడి బిహేవియర్ ఎలా ఉంటుందనంటే, నువ్వు ఇలా చేసావు కదా, నీ సంగతి నేను తర్వాత చూసుకుంటా అని మనసులో పెట్టేసుకుని దాని గురించి ఆలోచించుకునే మనస్తత్వం ఇదంతా కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. అష్టమం దుస్థానం, దుస్థానంలో అక్కడ పాపగ్రహం ఉంది, అట్లాంటప్పుడు హార్డ్ వర్క్ కష్టపెట్టేదాన్ని ఇదంతా కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకోటి,
బాగా కష్టపడి పనిచేసిన వాళ్ళే ఎక్కువ కాలం బతికేదానికి కూడా కారణమవుతుంది. ఏమీ కష్టపడకుండా అలా తిని కూర్చోవడం వల్ల కూడా రోగాలు ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, అష్టమ శని వల్ల హార్డ్ వర్కింగ్ ఇచ్చి ఆయుర్దాయాన్ని కూడా పెంచుతూ ఉంటాడు. ఓకే, తర్వాత నెక్స్ట్ 9వ స్థానం. 9వ స్థానంలో బేసిక్గా పాపగ్రహాలు ఉండకూడదు, కానీ ఆ రాశిని బట్టి వాటిని బట్టి డిసైడ్ చేసినా కూడా ఏమైనా 9 కొంచెం ఇబ్బంది. 9 ఏమవుతుంది, ఆలోచన స్థానము, తర్వాత ఉన్నత విద్యాస్థానం, కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ కొంచెం స్లో అవుతుంది అని అలా చెప్తారు. కానీ నేనేం అలా తీసుకోను, కానీ గ్రీడీనెస్కి బాగా తీసుకుంటా, కోరిక అనేది బాగా పెంచేస్తూ ఉంటాడు. సప్తమం ఎలా పనిచేస్తుందో 9 కూడా అలా పనిచేస్తుంది. 9లో పాపగ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కోరిక, ఎక్స్పెక్టేషను, ఆశ పెరిగిపోతూ ఉంటాయి. సో అయ్యే ఇబ్బంది అనమాట. సో వాటిని మనం వదిలేస్తే ఆటోమేటిక్గా దాని నుంచి డీవియేషన్ జరిగిపోతుంది, బ్యాలెన్స్ జరిగిపోతుంది. ఈవెన్ గాంధీజీ కూడా తులాలగ్నం, ద్వితీయంలో శని ఉన్నాడు, నేను జీవితంలో అబద్ధం ఆడను అని ఫిక్స్ అయిపోయాడు, ఇక ఆటోమేటిక్గా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అలానే 9లో శని ఉన్నాడు, నాకు కోరికలు టూ మచ్గా లేవు అని మీరు బ్యాలెన్స్ చేసేసుకున్నారు, ఆటోమేటిక్గా పాజిటివ్ రిజల్ట్ ఇచ్చేస్తుంది. ఓకే, తర్వాత చతుర్థంలో శని ఉన్నాడు, మీకు సుఖపెట్టడమే అర్థమైంది, నాకు జీవితంలో సుఖం అవసరం లేదు, నేను హార్డ్ వర్కే చేస్తాను అని మీరు డిసైడ్ అయిపోయారు. ఓకే, నో ప్రాబ్లం, మీరు ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయారు కదా, సో ఆటోమేటిక్గా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అలా మీరు ఒకదానికి మీరు వదిలేసుకుంటే ఇంకో దానిలో రిజల్ట్ ఇస్తాడు. ఉదాహరణకి ఇప్పుడు నేను వీడియో చేయాలి, నాకు బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు, లేదా లంచ్ అవసరం లేదు, నాకు వీడియో ఇంపార్టెంట్ నేను అనుకున్నాను, ఆటోమేటిక్గా రిజల్ట్ బ్రహ్మాండమైన రిజల్ట్ ఇస్తాడు. ఇలా అన్నమాట. తర్వాత 10, ఎందుకంటే నెససిటీ, అవసరాన్ని కంపల్సరీ దాన్ని తీర్చిదీర్తాడు అనమాట. అవసరాన్ని తీర్చడంలో శని బ్రహ్మాండమైన, అంటే శివుడు ఎలా అయితే మనకి కరుణ చూపిస్తాడో అలా శని కూడా మన మీద లాస్ట్ స్టేజ్, ఇక నిన్నైతే చావనీయడు, ఓకే, లాస్ట్ సిచ్యువేషన్లో నీకు హెల్పింగ్ హ్యాండ్ అనేది ఉంటుంది. అందుకోసం శని ఎప్పుడు కూడా చివరిలో ఉంటాడు మనల్ని రక్షించడానికి. ఓకే, ఆర్మీలాగా అనుకోవచ్చు. తర్వాత 10 న్యాచురల్ జోడియాక్ సైన్లో వృత్తి కారకం. 10లో పాపగ్రహమైనా శుభగ్రహమైన ఇబ్బంది లేదు, ఎందుకంటే అది విశేషం. ఓకే, 10 అనేది కర్మస్థానం, మళ్ళీ కర్మస్థానంలో శని ఉన్నాడు, అది ఏ లగ్నానికైనా అవ్వచ్చు. పాపి అయితే కొంచెం ఇబ్బంది పెట్టి రిజల్ట్ ఇస్తాడు, శుభుడు అయితే రిజల్ట్ ఇస్తాడు. ఓకే, ఏదైనా కూడా రిజల్ట్ అనేది ఇవ్వడం కన్ఫర్మ్. ఓకే, మళ్ళీ ఆ నక్షత్రాలను బట్టి చూసుకోవాలి. 10లో రిజల్ట్ కర్మకారకుడు కాబట్టి అక్కడ మనకి మేనేజ్మెంట్ స్కిల్ ఇస్తాడు, జనాలందరి గురించి తెలుసు. ఓకే, 10లో ఉండి మనల్ని ఏం చేస్తాడు, తన దశమ దృష్టితో సప్తమాన్ని వీక్షిస్తాడు. సప్తమాన్ని వీక్షించడం ద్వారా మనకు ఆ సామాజిక సంబంధాలు అన్నింటినీ కూడా ఎలా మేనేజ్ చేయాలి అనేది వస్తుంది. 12ని చూస్తాడు, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టకూడదు, ఎంత జాగ్రత్తగా ఉండాలి. సేవింగ్ మోడ్ అందరికీ కూడా శని కారకత్వాన్ని వహిస్తాడు, ఆయన లెక్క ఆయనకు ఉంటుంది. ఓకే, మీరు పిసినారాడు అనుకోండి, ఏమైనా అనుకోండి, ఓకే, ఆయన లెక్క ఆయనకు ఉంటుంది. కావాలన్న దగ్గర ఖర్చు పెడతాడు, అక్కర్లేనన్న దగ్గర ఖర్చు పెట్టుకోడు, అది ఆయన ఇష్టం. ఆయన లెక్క, ఆయన క్యాలిక్యులేషన్ అనేది అందరితో, మీరు అసలు శనిని ఎవరితో కూడా కంపేర్ చేయలేరు అంతే. ఓకే, శని అనేది అది ఒక డిఫరెంట్ బుక్, అది ఒక డిఫరెంట్ వర్షన్. ఓకే, అలాంటిది అనమాట. నెక్స్ట్ 11 శని, 6 నుంచి 6 లాభస్థానం అయింది కదా, మంచిదే, కానీ సాటిస్ఫాక్షన్ అనేది ఆలస్యం అవుతుంది, అంటే స్లోగా వస్తుంది రిజల్ట్. ఓకే, ఈవెన్ ఒక్కోసారి అది శని ఈ రోగస్థానాలకి బాధక స్థానానికి తగిలిన ఏమవుద్ది, హెల్త్ తగ్గేటప్పుడు కూడా ఆలస్యంగా తగ్గుతూ ఉంటుంది, బ్యాచ్గా తగ్గుతుంది. శని ఎప్పుడు కూడా కంప్లీట్ రిజల్ట్ ఒకేసారి ఇవ్వడం, ఇన్స్టాల్మెంట్ రిజల్ట్, 50-50కి పర్ఫెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 100 రూపాయలు అప్పు అడిగారు, ఓకే, వాడు ఎలా ఫీల్ అవుతాడు, మార్స్ అనుకో నా దగ్గర లేవని చెప్తాడు డైరెక్ట్గా, లేవనుకో, రవి అనుకో వాడి దగ్గర లేకపోయినా పక్కోడి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొచ్చి నా ప్రెస్టేజ్ దెబ్బతినకూడదు అని చెప్పి ఇస్తాడు. శని అనుకో, సరే నేను ఇప్పుడు 100 రూపాయలు అప్పు అడిగాడు కదా, చలో ఓ 50 రూపాయలు 30 రూపాయలు వానికి ఇద్దాం. ఓకే, ఎందుకు అడగడం అంటే నేను వాడితో రిలేషన్షిప్ కోల్పోను, ఒకటి. రెండోది ఏంటంటే సరే వాడు ఎంతో కొంత ఇచ్చాడు అన్న పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది, ఒకవేళ ఆ 30 రూపాయలు పోయినా నా దగ్గర 70 రూపాయలు ఉన్నాయి. ఓకే, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, కానీ నా దగ్గర 70 రూపాయలు ఉన్నాయి, నేను రిస్క్ లేకుండా ఉన్నా, నేను నా లైఫ్లో అటు హెల్ప్ చేసినాను అంటే వాడికి అంటూ ఒక ప్యాటర్న్ ఆఫ్ న్యాయము, జడ్జిమెంటు వాడి లెక్క వాడికి ఉంటుంది. సో దాన్ని బట్టి బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో కాబట్టి శని నువ్వు ఎందుకు అడుగుతున్నావు, నీ అవసరం ఏంటిది, ఇలా బాగా సైకాలజీ మీద బాగా గ్రిప్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, 12 ఇంట్లో శని ఉన్నాడు అనుకో, అప్పుడేమవుతుంది, నీకు
హార్డ్ వర్క్ చేస్తే తప్ప రిజల్ట్ రాదు కంపల్సరీ. అది 6, 8, 12 కొన్ని స్థానాలు ఉన్నాయి కదా, ఈ 8, 12 స్థానాలు, 8 ఓకే కానీ 12 కొంచెం శనికి ఏమైనా ఇబ్బంది. ఓకే, కాబట్టి హాస్పిటలైజేషన్ అంటే మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ రోగం తగ్గడానికి ఇలాంటి వాటిల్లో మనకి ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది. నాకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు మేనము నేచురల్ జోడియాక్ సైన్లో 12, ఇది పేషెంట్ అనుకుందాం, రోగి అనుకుందాం, దానికి ఆపోజిట్ సైన్ కన్య 6, అదే హాస్పిటల్ అంటే రోగి ఆపోజిటే కదా డాక్టర్. ఓకే, సో రవి అనేవాడు 6 ఉన్నాడు, మీన లగ్నానికి 6 రవి ఉన్నాడు, వాడు సాల్వ్ చేస్తే తప్ప ఎవరికి సాల్వ్. అందుకే రవి ఆరోగ్యానికి కూడా మనకి కారకత్వానికి మీన లగ్నం తీసుకుంటే బ్రహ్మాండంగా సరిపోతూ ఉందన్నమాట. ఓకే, ఆ రోగిని సాల్వ్ చేయాలంటే కంపల్సరీ ఆ ప్రాబ్లమ్ని, ఆ 6th హౌస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగేవాడు, వాడికి కెపాసిటీ ఉంది. అందుకోసమే డాక్టర్స్కి కాంబినేషన్ చూసేటప్పుడు 3, 8, 12 స్థానాలని మనం బాగా అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే ఆపరేషన్కి సర్జన్కి చేతులతోనే చేస్తారు కదా, 8th హౌస్ ప్రాబ్లం, 12 హాస్పిటల్, ఇవన్నీ కనెక్ట్ అవ్వాలి. దానికి కుజుడు, రవి లేదంటే కేతువు, గురువు ఇలాంటి గ్రహాలు కనెక్ట్ అయితే అక్కడ మెడికల్ ఎడ్యుకేషన్స్ ఇలాంటివి జరిగేదానికి కారణం అవుతుంది. సరే, ఇప్పుడు మనకి శని గురించి, శని యాటిట్యూడ్ గురించి చాలా తెలిసిపోయిందని నేను అనుకుంటున్నాను. మన వరకు ఇంతకుమించి ఇంకా ఓవర్గా పాయింట్స్ గుర్తుపెట్టుకోవడం కూడా అనవసరం. ఓకే, ఎక్కువ పెట్టుకునే కొద్దీ మనం బాగా కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, ఇంకొక చిన్న పాయింట్ ఉన్నది ఏంటంటే, శని అనేవాడు కర్మఫలదాత, శని అనేవాడు వక్రించినప్పుడు, వక్రించడానికి ముందు, వక్రించడం స్టార్ట్ అయినప్పుడు తన డిగ్రీస్ అసలు కదలనే కదలవు, స్తంభించిపోతాడు అనమాట. అలానే రిట్రాగ్రేట్ అయ్యి వక్రించి డైరెక్ట్ వెళ్తున్నప్పుడు కూడా ఆయన డిగ్రీలు స్తంభించి ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో అసలు కర్మలకు సంబంధించి ఆయన ఏ విషయం కూడా పట్టించుకోడు, అసలు రికార్డే కావు డాటా. ఇలాంటి విషయాల కోసం చాలామంది యోగులు ఇలాంటివి కూడా తపస్సు చేయడానికి ఇట్లాంటి వాటి కొన్నిటికి కూడా వాడుతూ ఉంటారనమాట. సో శని అనేవాడు కంపల్సరీ ఒక పెద్ద అకౌంటెంట్, ఆయన అంతా డేటాబేస్ మన గురించి, మన కర్మల గురించి డేటాబేస్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాడు. ఆ టైం వచ్చినప్పుడు రిజల్ట్ ఇవ్వడానికి డిసైడ్ అవుతాడు. ఓకే, మీరు ఏనాటి శని అనుకోవాల్సిన అవసరం లేదు కర్మల గురించి రిజల్ట్ ఇవ్వడానికి. ఇప్పుడు నవాంశలో మీ చంద్రుడు ఎక్కడున్నాడో దానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఏనాటి శని అంటే గోచారంలో తిరుగుతూ ఉంటాడు కదా, ఏదో నవాంశ అర్ధాష్టమ శను, అష్టమ శను ఇలా అవుతూ ఉంటాయి కదా, అలాంటి సందర్భాల్లో కూడా మీకు ఫలితం దొరుకుతూ ఉంటుంది. నేను నవాంశ గురించి రెగ్యులర్గా చెప్పే నవాంశ కాకుండా ఇంకా కొన్ని పాయింట్స్ కూడా ప్రిపేర్ చేశాను, అవి డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను. అక్కడ కూడా మన వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ ఎలా చూడాలి, దాని నుంచి కూడా బ్రహ్మాండమైన రిజల్ట్, మన మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక గ్రాఫ్ గీయచ్చు అనమాట, చెప్తాను అది. ఓకే, సరే, ఓకే, ఇప్పుడు శని గురించి అర్థమైంది కదా, శని దశలో ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూసేద్దాం. ఓకే, మనకి ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏమర్థమైంది, 3rd స్థానం శనికి బాగుంటుంది, 6th స్థానం శనికి బాగుంటుంది, 8 రిజల్ట్ పరంగా కాదు కానీ ఆయుర్దాయ పరంగా మంచిదే, తర్వాత 10th స్థానం బాగుంది, 11, 4 స్థానాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, తర్వాత శని రాసులు ఉచ్చ పొందిన రాసులు, తర్వాత మకరం, కుంభం, ధనస్సు, గురువు యొక్క రాసులు కూడా బాగానే ఉంటాయి, బుధుడి యొక్క రాసులు కూడా బాగానే ఉంటాయి, రవి కర్కాటకం అంటే సింహము కర్కాటకం అంత ఫ్రెండ్లీ కాదు, మేషము వృచ్చికము వద్దనే అనుకున్నాను ఎందుకంటే మేషంలో నీచం పొందుతాడు కాబట్టి వృచ్చికం కూడా వద్ది, శుక్ర రాశులు కూడా బాగానే ఉన్నాయి. ఓకే, సో దాదాపు ఈ రవిచంద్రులు కుజరాశులు తప్ప మిగిలిన అన్ని రాసుల్లో కూడా శని కంఫర్టబుల్గానే ఉంటాడు, ఏమి ఇబ్బంది లేదు. ఓకే, వెరీ గుడ్. ఇంకొక జడ్జిమెంట్కి మనకి ఏమి కావాలంటే లగ్నాత్తు శని ఎక్కడున్నాడో కావాలి. ఓకే, నేను చెప్పిన రాసుల్లో కనుక శని ఉంటే రిజల్ట్ ఇస్తాడు, కానీ ఏ నక్షత్రంలో ఉన్నాడనేది ఇంపార్టెంట్. ఆ లగ్నానికి పాపశుభుడు అనేది ఆ రూల్స్ 5-6 రాసేసుకుంటే మనం అవే రిపీట్ చేసుకుందాం. ఆగండి, చూడండి, మీన లగ్నానికి శని దశమంలో ఉన్నాడు, వేయాధిపతి దశమంలో ఉన్నాడు డైరెక్ట్గా, లాభ వేయాధిపతో లాభాధిపతో మీరు ఎలాగైనా అనుకోండి. ఓకే, సో మీన లగ్నానికి కంప్లీట్గా శని పాపి అలాంటి వాడు దశమంలో ఉన్నాడు, సో లగ్నాధిపతి బాగున్నాడు అని అనుకుందాం. ఓకే, బాగానే ఉన్నాడు అనుకుందాం. వ్యాధిపతి దశమంలో ఉంటే ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ పాజిటివ్గా వస్తాయి, కాకపోతే ఈ పాప అయిన వాడు దశమంలో ఉంటే మామూలుగా ఉండడుగా. సో ఉద్యోగంలో మనం సెట్ అయ్యేంత వరకు మనల్ని ఉతికారేస్తాడు, దానిలో డౌట్ ఏమీ లేదు. ఓకే, ఉద్యోగంలో కూడా ఉతికారేస్తాడు అంటే మనం కష్టపడంతే మనకు రిజల్ట్ రాదు, అది కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, లైఫ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది కష్టపడాలి కంపల్సరీ, 1. 2, నేచురల్ జోడియాక్ సైన్లో గురువుది 9th రాశి, అది ఇంటెలెక్చువాలిటీ, తెలివితేటలకి వాటికి సంబంధించింది.
పాజిటివ్. తర్వాత శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు, తృతీయ అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. మీనలగ్నానికి శుక్రుడు పాపే, కానీ మీనంలో ఉచ్చ పొందుతాడు. కాబట్టి శుక్రుడు మీనలగ్నానికి ఎక్కడున్నా యోగిస్తాడు. ఓకే, అది కొన్ని ఎగ్జాంప్షన్ అన్నమాట. ఈ ఇలాంటి సందర్భంలో శుక్రుడి ప్లేస్మెంట్ బాగుందనుకోండి, డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. తృతీయ అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నప్పుడు ఆకస్మికమైన ఫలితాలు ఉంటాయి. అంటే నువ్వేమి ఊహించలేవు, నీ ఉద్యోగంలో ఎప్పుడు మార్పులు వస్తాయి, ఉద్యోగం ఎప్పుడు పోతుంది, ఎప్పుడు ఉంటుంది, నువ్వు ఫారెన్ వెళ్తావా, ఇండియాలో ఉంటావా, ఏమీ చెప్పలేవన్నమాట. అన్నీ ఆల్ ఆఫ్ సడన్. సో అన్నీ సడన్గా జరుగుతాయి. ఈవెన్ డాక్టర్కి కూడా ఆ కాంబినేషన్ సరిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యాధిపతి అయినవాడు తృతీయ అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, అక్కడ మిగిలిన గ్రహాలు సపోర్ట్ చేస్తే డాక్టర్ కూడా సర్జన్ కూడా అయ్యేదానికి కారణమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు, అది శుక్రుడి యొక్క నక్షత్రం. ఆ శుక్రుడు గనక బాగున్నాడు అనుకో, ఉదాహరణకి ద్వితీయంలో ఉన్నాడు, లేదంటే లాభంలో రవి బుధులతో కలిసి ఉన్నాడు, అప్పుడు మంచి ఫలితాలు పొందేదానికి అవకాశం, ఉద్యోగంలో మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ వ్యయాధిపతి ఎప్పుడైతే దశమంలో ఉంటాడో, మీన లగ్నానికి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్తో వర్కౌట్ అవ్వదు సరిగ్గా. ఎందుకంటే వ్యయ లాభాధిపతి కదా, లాభాధిపతి ఫ్రెండ్స్, మిత్రుల గురించి సూచిస్తాడు. ఆయన వ్యయాధిపతి అయ్యాడు కదా, సో కాబట్టి ఫ్రెండ్స్ అనేవాళ్ళు రిలేషన్షిప్ సరిగా ఉండకపోవచ్చు, వాళ్ళ చేత ఒక్కోసారి మోసపోవడం అవ్వచ్చు, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కానీ శని దశమంలో ఉన్నప్పుడు మెచ్యూరిటీ ఎక్కువ కదా, స్టార్టింగ్లో ఇమ్మెచ్యూరిటీ అంటే తెలివితేటలు లేకుండా, తెలివితేటలు అని కాదు కానీ పరిజ్ఞానం సరిగా లేకపోవడం వల్ల మిస్టేక్స్ చేయడం. మనం మిస్టేక్స్ చేస్తేనే కదా ఏదైనా నేర్చుకునేది, ఏ తప్పులు చేయకుండా ఎవరు నేర్చుకోలేరు కదా. సో కాబట్టి మొదట్లో తప్పులు చేసి తర్వాత తప్పుల నుంచి అవి వాటి నుంచి ఇంకెక్కువగా అభివృద్ధి అదంతా కూడా సాధించేదానికి కారణమవుతుంటుంది. ఈ లగ్నానికి పాపయ్యాడు కాబట్టి, అదే మకర లగ్నం అయింది, దశమంలో శని ఉచ్చు పొందాడు, అది దీనికన్నా కూడా ఎక్కువగా బలంగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత అక్కడ ఏం నక్షత్రాలు ఉన్నాయి, కుజుడు నక్షత్రం ఉంది, తర్వాత రాహు నక్షత్రం ఉంది, తర్వాత గురు నక్షత్రం ఉంది. సో బేసిక్గా గురు నక్షత్రంలోనే అత్యంత హయ్యెస్ట్ డిగ్రీస్లో బాగా ఎగ్జాల్ట్ అయ్యేది, ఆ 20 డిగ్రీల దగ్గర ఇంచుమించుగా అవుతాడు. అయితే ఆ గురువు ఈ లగ్నాన్ని కంప్లీట్గా పాపి, తృతీయ వ్యయాధిపతి, అంటే ఆయనను కూడా కంట్రోల్ చేస్తున్నాడు, అందుకే అక్కడ సూపర్ రిజల్ట్ ఇచ్చేదానికి కారణం అవుతాడు. అక్కడ తృతీయ వ్యయాధిపతి కదా, అక్కడ బాగా జర్నీస్ చేసి, మకర లగ్నం అయితే జర్నీస్ చేసి సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మార్కెటింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. శని నిరంకుశుడు, ఈ ఫారెన్ వెళ్ళడానికి కూడా వెస్ట్ కదా, అందుకోసం వెస్ట్రన్ కంట్రీస్ అది యూఎస్ కావచ్చు అటు సైడ్ అన్నిటికీ కూడా శని కారకత్వం వహిస్తాడు. గురువు అనుకోండి తూర్పు సైడ్ ఈస్టర్న్ కంట్రీస్ అంటే ఆస్ట్రేలియా, ఈ సింగపూర్ ఇటు సైడ్ కంట్రీల మీద బాగా ఉంటుంది అన్నమాట. అందుకోసం శని కనెక్ట్ అయిన వాళ్ళు వెస్ట్రన్ సైడ్, రాహు కనెక్ట్ అయిన వాళ్ళు ఈ దుబాయ్ ఇటు సైడ్. ఎందుకంటే రాహుని మామూలుగా ఇక్కడ ముస్లిం కంట్రీస్కి తీసుకుంటారనమాట. ఓకే, అండ్ అటు సైడ్ పంపిస్తూ ఉంటాడు. అంటే ఇవన్నీ కూడా చాలామంది ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసి డిసైడ్ చేసింది, నేను ఏది కొత్తగా చేసింది ఏమీ కాదు. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ హారోస్కోపులను టెస్ట్ చేసి వాళ్ళు ఫైనల్ చేసుకున్న విషయం అనమాట. అది ఈవెన్ మన ఇంటి దగ్గర నుంచి ఇంకో డైరెక్షన్కి వెళ్తాడు, ఈ జాబ్ కోసం ఇంత దూరం వెళ్తాడు, ఇటు సైడ్ డైరెక్షన్ వెళ్తాడు, ఇవన్నీ కూడా వీటిని బేస్ చేసుకునే చెప్తూ ఉంటారు. ఆ పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి రిజల్ట్ ఇస్తారు. అదే సార్ నాకు శని దశమంలో ఉన్నాడు, సార్ నేను ఇంతవరకు యూఎస్ పోలేదు, ఎప్పుడు పోతాను, ఇలాంటి క్వశ్చన్లు మాత్రం నన్ను అడగండి. ఓకే, రైట్, ఇదొకటి మనకు అర్థమైంది ఈ లగ్నానికి. మకర లగ్నానికి అయితే జర్నీలు అవన్నీ కూడా చేయగలుగుతాడు. అక్కడ గురువు ఎలా ఉన్నాడో మనం చూసుకోవాలి. కాకపోతే విశేషం ఏంటంటే శని అన్నిటికన్నా కంట్రోల్ ఉంది కాబట్టి ఆ గ్రహం ఎక్కడుందో కూడా అవసరం లేకుండానే రిజల్ట్ ఇచ్చేయగలుగుతాడు. ఎందుకంటే ఆ గ్రహాన్ని కూడా కంట్రోల్ చేస్తాడు, అది 12లో ఉన్నా కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ శనికి ఉంటుంది. ఎందుకంటే వాడి రిజల్ట్ నేను ఇలా ఇస్తా అన్నా కూడా, లేదు నేను చెప్పినట్టు నువ్వు అట్లనే రిజల్ట్ ఇద్దాం అని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ శనికి కెపాసిటీ ఉన్నది. సో మనం నక్షత్రనాథుని అబ్జర్వ్ చేస్తున్నాం, కానీ శని విషయంలో అవన్నీ కూడా పనిచేయవు, డైరెక్ట్ ఆ స్థానాన్ని బట్టి ఇస్తాడు. అందుకోసమే గోచారంలో కూడా డైరెక్ట్ శని లగ్నాత్ ఇక్కడ ఉన్నాడు, చంద్రాత్ ఇక్కడ ఉన్నాడు, చంద్రుడు మనసు కాబట్టి చంద్రుడిని బట్టి చెప్పేస్తున్నారు. తర్వాత గురువు లగ్నాత్ ఇక్కడ ఉన్నాడు, చంద్రాత్ ఇక్కడ ఉన్నాడు, కాబట్టి మీకు ఇలాంటి ఫలితాలు, ఇలాంటి భావ ఫలితాలు జరుగుతాయని చెప్పి గోచారంలో వాళ్ళు రిజల్ట్ చెప్పేస్తూ ఉంటారు. ఓకే, సో నక్షత్రాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. రాహుకేతుల విషయంలో వాళ్ళు శని కన్నా హయ్యర్ వర్షన్ అనమాట, వాళ్ళకన్నా అది రిజల్ట్ ఈజీగా పనిచేయదు. కంపల్సరీ ఆ రాహుకేతువులు నక్షత్రాల్లో ఉన్నప్పుడు వాటిని, ఇప్పుడు ఉదాహరణకి మీన లగ్నానికి ఏ మూలలో ఉన్నాడు అనుకుందాం. ఓకే, మూలలో ఉన్నప్పుడు ఏంటి, శని నవాంశలో స్టార్టింగ్ పాదంలో నీచం పొందుతాడు కదా, ఎక్కడ లేని భయం అంతా కూడా ఆయనకే ఉంటుంది.
ఇక కెరియర్లో ఏమవుద్దని ప్రతిరోజు భయపడుతూనే ఉంటాడు. ఒకవేళ అదే లగ్నానికి ఆ కేతు అనేవాడు అశ్వినిలో ద్వితీయంలో స్వనక్షత్ర స్థితి పొందాడు అనుకో, సూపర్. ఇక్కడ అక్కడ కేతు దశ వచ్చిందనుకో, కేతు దశలో ఒక్కోసారి ట్విస్ట్ ఇస్తాడు. కేతు పనిచేయకుండా శని దశలో కేతు యొక్క రిజల్ట్స్ వచ్చేటట్టు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ ట్విస్ట్లు పరివర్తనలు మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే ఉదాహరణకి శని పురోషాడులో ఉన్నాడు, శుక్రుడు వెళ్ళి ఏ పుష్మిలో ఉన్నాడు, పంచమిలో ఉన్నాడు, అలాంటి సందర్భాల్లో ఆ పరివర్తనలు జరిగాయి కదా. సో ఆ వాటిని కూడా మనం అబ్జర్వ్ చేసి ఏ దశ యోగిస్తుంది ఏ దశ యోగించదో చూడాలి. ఓకే, నక్షత్రాల వరకు అర్థమైపోయింది. ఇప్పుడు గ్రహాల కలయిక కూడా కొంత మనం చెప్పేసుకుంటే ఇక మనకేమి పెండింగ్ ఉండదు. ఏంటిది, శని ఎవరెవరితో కలిస్తే బాగుంటుంది, ఎవరెవరితో కలిస్తే బాగోదు. సి, ఏ గ్రహాలైనా నా దృష్టిలో రెండు గ్రహాలు కలిస్తే బాగోదు అంతే. ఓకే, అది వాళ్ళ లగ్నానికి శుభులు అవ్వచ్చు పాపులు అవ్వచ్చు. ఓకే, కానీ అక్కడ యోగం అనేది బలంగా పట్టిందంటే అది పాజిటివ్ రిజల్ట్ ఇచ్చి తీరుతుంది. ఓకే, ఉదాహరణకి శని బుధులు కలిశారనుకో, మంచి సైకాలజికల్ మీద ఆలోచన మీద ఆలోచన ఉన్నది, మెచ్యూరిటీ ఉన్నది, బ్రహ్మాండమైన రిజల్ట్ ఇస్తుంది. కానీ అది డీప్ కంజంక్షన్లో ఉండి ఏదన్నా గ్రహం కుజుడు కేంద్ర దృష్టితో చూశాడు అనుకో, దశమంలో శనికి దశమంలో ఉండి చూశాడు అనుకో, ఫికిల్ మైండ్ ఏర్పడుతుంది, మొండితనం ఏర్పడుతుంది, మిస్అండర్స్టాండింగ్స్, ఒకళ్ళని అర్థం చేసుకోకపోవడం ఏర్పడుతుంది, యారగెన్సీతో ఎదుటి వాళ్ళతో సరిగా బిహేవియర్ ఉండకపోవచ్చు, అడుగడుగునా ఇబ్బందులు అవి అదేమి పాజిటివ్గా పనిచేయదన్నమాట, నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది. అది మంచి కోణస్థితిలో ఉందనుకో, మంచి ఆలోచన, మంచి ధైర్యం, వీటన్నిటితో కూడా ఏ లగ్నానికైనా కూడా అది పాజిటివ్ రిజల్ట్ ఇస్తూ మంచిగా బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటుంది. ఇలా శని ఏ గ్రహాలతో కనిస్తే మంచి, శని ముఖ్యంగా రవితో కలవకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి రవి ఎలా అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది, సింపుల్గా గవర్నమెంట్ ఉంది, ఇగో మేము ఈ స్కీములు చెప్పాము, ఇవన్నీ మేము కంప్లీట్ చేసామని చెప్పి రిప్రజెంట్ చేసుకుంటుంది. కానీ నిజానికి చేసింది ఎవరు, కింద ఉన్న సబార్డినేట్స్, ఎంప్లాయీస్, వీళ్ళందరూ చేస్తేనే వాళ్ళు మేజర్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తే మేము ఇవి చేసామని చెప్పుకుంటున్నారు. కానీ చేసిందంతా కూడా శనే. అంటే ఒక ఇంట్లో ఆ కింద వాళ్ళందరూ కూడా పనిచేస్తారు. ఒక హోమ్ బిజినెస్ ఉందనుకోండి, అందరూ కలిసి చేస్తున్నారనుకో, మెయిన్ వాళ్ళు రిప్రజెంట్ అవుతారు కానీ చేసేదంతా లోపల. ఒక్కోసారి ఆ చేసే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది, అరే నేను చేస్తే ఆయన చెప్పుకుంటున్నాడు ఏంటి అని ఆర్గనైజేషన్లో కూడా ఫ్రస్ట్రేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఆపోజిట్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ కూడా శని అలా ఈగో తట్టుకోలేకపోతుంటాడు, అంటే ఆ అజమాయిషి. అందుకో శని ఎప్పుడు నిరంకుశత్వంగా ఉంటాడు, తర్వాత ఫ్రీడంగా ఉండాలనుకుంటాడు. ఎవరు బాసిజం ప్లే చేస్తే ఆయనకి నచ్చదు, అందుకోసం ఆపోజిట్గా బిహేవ్ చేసేదానికి కారణం అవుతుంది. రవి శనులు కలిసి ఉంటే, రవంటే శనికి చాలా ఇష్టం మనసులో, కానీ బయటికి చూపించలేడు, బయటికి మాట్లాడలేడు. ఇవన్నీ కూడా వాళ్ళ మధ్య ఒపీనియన్ డిఫరెన్సెస్ ఇలాంటివి రావడానికి కారణమవుతుంది. అందుకోసం రవి శనులు శరీరానికి బాగా కష్టపెడతూ ఉంటారు. ఒక్కోసారి చాలా బోల్డ్గా మాట్లాడేస్తారు, మొహమ్మద్ చెప్పేస్తూ ఉంటారు రవి శనులు కలిసిన వాళ్ళు. ఒక్కోసారి చాలా ఇక వాళ్ళు మాట్లాడినంత తీయగా ఇంకెవరూ మాట్లాడలేరు అన్నంతగా ఉంటుంది కూడా రవి శనులు. అదేంటి ఇలా అని చెప్పి నేను అబ్జర్వ్ చేశాను. రెండు కాంట్రాస్ట్ రిజల్ట్స్ కూడా నేను రవి శనులు కలిసినప్పుడు చూశాను అనమాట. ఓకే, కానీ అలా స్వీట్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ పబ్లిక్ కమ్యూనికేషన్స్ ఉంటాయి, కానీ వాళ్ళని ఒక్కొక్కళ్ళు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు వితౌట్ ఎనీ రీజన్. ఓకే, ఎందుకనంటే వాళ్ళు దానికోసం, అంటే ఆ రిలేషన్షిప్ కోసం వాళ్ళు ఏమి పాకులాడరు, వస్తే వచ్చారు లేదా లేదు అన్నట్టు మనస్తత్వం, ఆ స్టబాన్గా ఉండే నేచర్ ఉంటుందన్నమాట. ఈవెన్ మనల్ని కాంటాక్ట్ కూడా కాకపోవచ్చు, డిస్కనెక్ట్ అయిపోతారనమాట రవి శనులు కలిసి ఉన్న వాళ్ళకి. ఆ డిస్కనెక్టివిటీ మన నేను చాలా అబ్జర్వ్, ఇది నా ప్రాక్టికల్ అబ్జర్వేషన్, అది చాలా పనిచేస్తుంది, డౌట్ ఏం లేదు. నెక్స్ట్, రవి శనులు కెరియర్ రికగ్నైజేషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఇచ్చేదానికి కారణం అవుతుంది. తర్వాత చంద్రుడు, శని చంద్రుడు, ఇది ఛత్రభంగ యోగం అంటారనమాట. రవి తర్వాత శని కలవడం, తర్వాత శని చంద్రులు కల, అదో రకమైన విషయయోగము. కేపీలో అయితే పునర్పు దోషం అంటారు, మనసుని కుదిపేస్తుంది. చంద్రుడేమో 30 రోజుల్లో తిరుగుతాడు, ఈయనేమో 30 సంవత్సరాలు తిరుగుతుంది రాశి చక్రం కంప్లీట్ అవ్వడానికి. 2.5 రోజుల్లో ఆయన వెళ్ళిపోతాడు ఒక రాశి దాటి, ఈయన 2.5 సంవత్సరాలు పడుతుంది. సో ఇద్దరికి అసలు పొంతనే లేదు, ఆయనేమో సూపర్ స్పీడ్ అంటాడు, ఈయనేమో సూపర్ స్లో అంటాడు, ఎక్కడ వర్కౌట్ అవుద్ది. సో ఈయనేమో కంప్లీట్ నాకు ఎమోషన్సే ఇంపార్టెంట్ అంటాడు, అసలు మనకి జీవితంలో తినడానికి ఉంటే సరిపోతుంది, ఎమోషన్స్ అన్నీ తర్వాత అంటాడు సాటర్న్. సో శనికి చంద్రుడికి వాళ్ళ ఆలోచనలో అరే నాకు ఎంజాయే ఇంపార్టెంట్ అంటాడు. చంద్రుడు తెలుసు కదా వృషభంలో వెళ్ళి ఎంజాయ్మెంట్ చేద్దాం అంటాడు, ఈయనేమో నాకు ఉద్యోగం ఇంపార్టెంట్, నాకు ఏది ఇంపార్టెంట్ కాదంటాడు. సో రెండింటికి చాలా ఆపోజిట్ ధోరణ అంటాయి. అందుకోసమే శని చంద్రుల కలయిక మనసుని పాడు చేస్తూ ఉంటుంది. కాబట్టి మనసు తీసి పక్క పెట్టేసేయాలి అలాంటి సందర్భాల్లో. మనసు గురించి ఆలోచించకూడదు, ఉద్యోగం గురించి ఆలోచించు, నీకు ఎటువంటి టెన్షన్ ఉండదు, కేవలం థింక్ అబౌట్ కెరియర్ కెరియర్ కెరియర్.
కానీ విషయం ఏంటంటే శని చంద్రులు కలిసి ఉన్న వాళ్ళకి ఆ ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇలాంటివన్నీ కూడా అవుతూ ఉంటాయి. సరే, దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి మనం మెడిటేషన్ ఇలాంటివి చేసి చేయాలి తప్ప ఇంకా వేరే ఛాన్సే లేదు. ఓకే, తర్వాత చంద్రుడు అయిపోయాడు, తర్వాత కుజుడు. శని కుజుల కలయిక చాలా మొండితనం పట్టుదల ఇస్తుంది. ఆయన ఏమో స్పీడ్ అంటాడు, ఈయనేమో స్లో అంటాడు, అది కూడా అంత కంపాటబిలిటీ కాదు. ఓకే, కానీ ఏ జాతకంలో అయినా శని కుజులు బలంగా లేకపోతే, కొన్ని సందర్భాల్లో శని కుజులు కలిసి ఏ రవో గురువో మంచి కోణస్థితి ఇస్తే వాళ్ళు చాలా హయ్యెస్ట్ పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు, దానిలో డౌట్ ఏమీ లేదు. లేదంటే వాళ్ళు కేంద్ర స్థితిలో ఉన్న ఏదైనా ఒక గ్రహం ప్రోగ్రెస్ అయ్యి మంచి ఆస్పెక్ట్ వేరే గ్రహంతో వెళితే వాళ్ళు మొండితనంతో కూడా వాళ్ళు పాజిటివ్గా సాధించగలుగుతారు. ఎక్కువగా శని కుజులు కలిసి ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలా సంఘర్షణాత్మకంగా ఉంటుందన్నమాట, గొడవలు ఇలాంటివి జరిగేదానికి కారణమవుతుంది. శని కుజులు ఇబ్బందే, కానీ ఆ స్థితిని బట్టి మనం చూడాలన్నమాట. టఫ్గా ఉంటారు, ఏం లేదు, చాలా ఒక్కోసారి మనం టఫ్ మనుషుల్ని చూస్తాం కదా, ఇదంతా శని కుజుల కాంబినేషనే. ఓకే, తర్వాత నెక్స్ట్ కుజుడు అయిపోయాడు, శని బుధుడు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఒక్కోసారి నర్వ్స్ సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి మనం వాడి ఆలోచనలు ఎక్కువయ్యి వాడు సాడిస్ట్ ఏమో అనిపిస్తుంది, అంత టూ మచ్ ఆలోచన కూడా ఏర్పడుతుంది. ఓకే, బాగా డీప్ థింకింగ్ అనమాట. సో అంత డీప్ థింకింగ్ కొన్ని విషయాల్లో పనికిరాదు. కొన్ని లగ్నాలకి పాపే అయ్యి అలా కలిశాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వృశ్చిక లగ్నానికి శని బుధులు పాపులు కదా, వెళ్ళి దశమంలో ఉన్నారనుకో, టూ మచ్ థింకింగ్, మనం తట్టుకోలేకపోతాం, అరే ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడేమో అనిపిస్తుంది అనమాట. సో అక్కడ కంట్రోల్ చేసుకోవాలి తప్పదు, ఇంకా అంతకుమించి ఏం చేసేది ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ శని బుధులు నెగిటివ్ సైడ్ మిస్అండర్స్టాండింగ్ కూడా కారకత్వాన్ని వహిస్తారు. మంచి కోణస్థితి ఉంటే ఏ యురేనస్తో శని బుధులు కలిసి బాగున్నారనుకో, ఎక్సలెంట్ సైంటిస్ట్, రీసెర్చ్ ఆస్పెక్ట్స్ పనిచేస్తాయి. ఏది తెలియకపోయినా ఇమీడియట్గా నేర్చుకోగలుగుతారు అది. తర్వాత బుధుడితో అయిపోయింది, తర్వాత గురువు. ఓకే, గురువుతో శని గురువుల కలయిక చాలా మంచిది, ఈవెన్ స్పిరిచువాలిటీ వాటన్నిటికీ కూడా బాగా పనిచేస్తుంది. కాకపోతే రెండు పెద్ద గ్రహాలు కలిసాయి కదా, పేషెన్సీ లెవెల్స్ కోల్పోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో శని గురువులు కలిసినప్పుడు 10 మందికి హెల్ప్ చేయాలి, భోజనం పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకోసం హోటల్స్, ఈ ఫుడ్ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకి శని తర్వాత గురువు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఆ డీప్ కంజంక్షన్ కన్నా కూడా మంచి కోణస్థితే నా దృష్టిలో, ఏ శని గురువు తన విశేష దృష్టితో శని ఆస్పెక్ట్ చేయడం నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ గురువు అయిపోయాడు, శుక్రుడు. శుక్రుడు సూపర్ ఎంజాయ్మెంట్ క్యాండిడేట్ మరి. ఓకే, శుక్రుడితో శని కలిస్తే ఎంజాయ్మెంట్లన్నీ తీసేస్తాడు, అందుకోసమే అక్కడ సాటిస్ఫాక్షన్ దొరకదు. దానివల్ల శని శుక్రులు కలవడం వల్ల బేసిక్గా ఎఫ్ఐఆర్స్ ఎప్పుడు అవుతాయి, ఏదో లైఫ్లో డిసాటిస్ఫాక్షన్స్ అయినప్పుడు ఎఫ్ఐఆర్స్ అవుతూ ఉంటాయి, ఇలాంటివి జరుగుతాయి. అందుకోసమే శని శుక్రుల కలయికల్ని ద్వికళత్ర యోగాలకి ఇటన్నిటికీ కూడా పరిగణిస్తూ ఉంటాడు. సో శని శుక్రుడు కలిసినప్పుడు కొంత కాన్షియస్గా ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా ఎమోషన్ అనమాట, శుక్రుడు హ్యాపీనెస్కి కారణం. సో హ్యాపీనెస్ అనేదాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్తాడు, ఎక్స్పెక్ట్ చేస్తే ప్రాబ్లం వస్తుందని చెప్తాడు, అదే ఎఫ్ఐఆర్ ఏదో ఒకటి అయ్యి ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు, డిసాటిస్ఫాక్షన్ క్రియేట్ చేయడం అనమాట. సో కానీ వాళ్ళు ప్రోగ్రెస్ అయ్యి చాలా హై స్పిరిచువల్గా కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకనంటే శుక్రుడు శుక్రాచార్యుడు కాబట్టి, ఇక్కడ శని కూడా చాలా మహాజ్ఞాని. ఓకే, కాబట్టి చాలా ఆలోచనలు, రెండు విశేషమైన, వాళ్ళిద్దరు మిత్రులే. ఓకే, కాబట్టి చాలా విశేషమైన నాలెడ్జ్, యోగులు, మునులు అంత రేంజ్కి, వాళ్ళందరినీ కలిసి అంత రేంజ్కి కూడా తీసుకెళ్ళగలుగుతూ ఉంటారన్నమాట. ఓకే, కానీ శని శుక్రులు కలిసిన ఏ చార్ట్లో కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అదే, సరే ఈ జాబ్ వచ్చింది, ఐ డోంట్ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే శుక్రుడు హ్యాపీనెస్ కదా, సో కాబట్టి హ్యాపీనెస్ అనేది దొరకదన్నమాట. అందుకోసమే రాకి పనిచేయడం జరుగుతుంది. ఓ క్రియేటివ్ జాబ్ ఉందో, సినిమా తీస్తున్నాడు, నాకు ఈ సీన్ నచ్చలే, ఇంకో సీన్ రాద్దాం, ఓకే నాకు ఈ ఆ ఎమోషన్ నచ్చలేదు, సరిగ్గా చేయలేదు, ఇంకోటి చేద్దాం, ఇలా రకరకాల వేరియేషన్లు ట్రై చేస్తూ ఉంటారన్నమాట శని శుక్రులు. రకరకాల టేస్ట్లు కావచ్చు, రకరకాల లుక్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా, ఎందుకంటే శుక్రుడు ఫోటోగ్రఫీ కదా, సో కాబట్టి శని శుక్రులు కంపల్సరీ ఫోటోగ్రఫీ వాళ్ళకి కనెక్ట్ అవుతారు. ఓకే, నెక్స్ట్ శుక్రుడు అయిపోయింది, రాహువు కేతు. శని రాహువు కలిస్తే అది ఎక్స్ట్రీమ్నెస్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో రాహు అన్నీ రివర్స్ కదా, శని కూడా రివర్స్కి రెడీగా ఉంటాడు. ఓకే, ఇండియన్ అయితే వెస్టర్న్, వెస్టర్న్ అయితే ఇండియన్, ఇలా బిహేవియరు, ఆలోచనలు, ఎవడు చేయలేని పని మనం చేద్దాం, అటు ఎందుకు వెళ్ళకూడదు మనం అటే వెళ్దాం. ఓకే, సో ఇది ఎందుకు రైట్, ఇది తప్పని మనం ప్రూవ్ చేద్దాం, ఇలాంటివన్నీ కూడా విపరీత ధోరణులన్నీ కూడా శని రెడీ అవుతుంటాడు రాహుతో కలిసినప్పుడు. ఇంకోసారి రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇల్యూషన్కి కూడా, అంటే రైట్గా చేయాలనుకుంటాడు కదా ఎప్పుడు శని, రైట్గా చేయనీయకుండా కూడా రాహు మనల్ని ఇల్యూషన్ క్రియేట్ చేయడం, గ్యాంబ్లింగ్కి ప్రోత్సహించడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ శని కేతువులు. శని కేతువులు లైఫ్లో ఏమీ ఇవ్వకుండా డ్రై చేస్తుంటాడు కేతు, కాబట్టి
ఈ స్పిరిచువాలిటీ అంటే పూజ పునస్కారం ఆచారం వీటి మీద మనకు బాగా పెరుగుతూ ఉంటుంది. అరే ఎంత చేస్తున్నా రిజల్ట్ రాదే అన్న డిసాటిస్ఫాక్షన్ శని కేతువుతో కనెక్ట్ అయితేనే ఇస్తుంది. అదొక రకమైన అగాధం ఊబి, మనం దానిలో నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఇదంతా కూడా శని కాతువుల కాంబినేషన్, మనల్ని అటు పైకి వెళ్ళనివ్వడం ఇటు కిందకి వెళ్ళనివ్వడం. అదో రకమైన నపుంసక యోగాన్ని ఇస్తూ ఉంటాడు అనమాట శని కేతువుతో కలిస్తే. మిడిల్ సిచ్యువేషన్ అనమాట, అటు పైకి వెళ్ళదో కిందకి వెళ్ళదు అనమాట. ఫైనాన్స్, అరే ఎంత కష్టపడుతున్నా అదే శాలరీ అదే లైఫ్, మారదే అదే సరే వరస్ట్ అన్నే వెళ్ళాలి లేదంటే ఎక్స్ట్రీమ్ కన్నా వెళ్ళాలి. ఈ మిడిల్లో ఉండి బతకలేకపోతున్నాను, ఈ రెగ్యులర్ లైఫ్ని నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను అన్న ఫీలింగ్లు కూడా ఈ శని కేతువులో వస్తాయి. ఇప్పుడు మనకి గ్రహాల కలయికల్ని చెప్పేసుకున్నాం, గ్రహాలు పొజిషన్స్ చెప్పేసుకున్నాం, నక్షత్రాలు చెప్పేసుకున్నాం. రాశి కారకత్వాలన్నీ మీరు బుక్లో చదువుకోండి, ఓకే? అవన్నీ హెల్త్లో వాటిలో అన్నింటిలో బాగా పనిచేస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒక శని ఎక్కడున్నాడు, ఆ దశ జరుగుతుంది, చంద్రుడు బలంగా ఉన్నాడా లేదా, ఆ నక్షత్రాధిపతి బలంగా ఉన్నాడా లేదా, అది యోగకారక నక్షత్రంలో ఉన్నాడా లేదా అని చెప్పేసి మీరు చాలా వరకు జడ్జిమెంట్ తీసుకొస్తూ ఉంటారు. ఇక అంతర్దశలు అంటారా, వాటిని ఆ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. ఆ అంతర్దశనాథుడు ఆ దశనాథుడికి ఎలా కనెక్ట్ అయి ఉన్నాడు, అది ఏమన్నా షష్టాష్టకం పొందాయా, కుజరాహులతో శని రాహులతో ఏమన్నా పొందాయా, అఫ్లిక్షన్స్ ఉంటే బాగాలేదని బాగున్నాయని మీరు ఒక జడ్జిమెంట్ వేసుకోండి. అది రైట్ అవ్వచ్చు తప్పవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎనీవే, శని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే నాకు తెలిసినంత నా లెవెల్లో చెప్పాను. ఇంకా మీరు మీ ప్రాక్టీస్ని ఇంప్రూవ్ చేసుకొని మీరు చాలా చూసుకోవచ్చు అనమాట. మనం రెగ్యులర్ లైఫ్లో ప్రతి ప్లేస్లో కూడా శనిని చూడొచ్చు, డౌట్ ఏం లేదు. ప్రతి గ్రహాన్ని చూడొచ్చు, దాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు, ఏ ప్లానెట్ ఏంటిది అనేది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు దాదాపు శని వరకు చెప్పాను, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటిది అనేది మీరు అనుకోండి, ఒక నోట్ రాసుకోండి, మీ ఫ్రెండ్స్ని అబ్జర్వ్ చేయండి, మీ రిలేటివ్స్ని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ హారోస్కోప్స్ తీసుకోండి ప్రాక్టీస్ కోసం, మనకు ఒక కంక్లూషన్ కోసం. వాళ్ళతో ఏమి మీరు చర్చించమాకండి డీటెయిల్గా, కొన్ని కొన్ని విషయాలు మనం చర్చించినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే, నువ్వు ఇలా చేస్తావు కదా అన్నావు అనుకో, అనవసరంగా ఇగో. ఇది సాటర్న్ మెచ్యూరిటీకి చాలా ఇంపార్టెంట్, అందుకోసమే జ్యోతిష్యం రావాలంటే శని చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో నేను ఏమనుకున్నాను అంటే జ్యోతిష్యం నేర్చుకున్నా, అరే గురువు బాగుండాలేమో, తర్వాత వేరే బుధుడు బాగుండాలేమో అని అనుకున్నా, కానీ ఫస్ట్ శని ఉండాలి. శని లేనిదే జ్యోతిష్యం రాదు. సో కంపల్సరీ శని దశమానికో 12 3 8 12 స్థానాలకో కంపల్సరీ కనెక్ట్ అవుతాడు. ఓకే, అప్పుడే జ్యోతిష్యం వస్తుంది అనమాట. ఓకే, సో మెచ్యూరిటీ ఉండాలి మీకు. ప్రాక్టీస్ చేసేటప్పుడు శని బుధులు ఉన్నా లేదంటే గురు బుధులు ఉన్నా మేబీ జ్యోతిష్యం వచ్చేస్తూ ఉంటుంది, కానీ మనం వెళ్ళి డైరెక్ట్గా కొన్ని కొన్ని విషయాలని చాలా ఓపెన్గా అడిగినప్పుడు ఎదుటి వాళ్ళు చాలా ఫీల్ అవుతారు, చాలా వాళ్ళ ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మీ ప్రాక్టీస్ మీ వరకే ఉంచుకోండి, ఎదుటి వాళ్ళ మీద ఓవర్గా చూపెట్టమాకండి. మన కోసం కొంతమంది వచ్చి మనల్ని అడుగుతారు, ఆ సమయం ఆ సందర్భాన్ని మాత్రమే మనం అనలైజ్ చేసి చెప్పాలి తప్ప మనం ఏదో వచ్చు కదా అని చెప్పి మన ప్రయోగం అంతా వాళ్ళ బ్రెయిన్ మీద చూపెట్టకూడదు. అది చాలా నెగిటివ్ అనమాట. ఓకే, ఈ ఇన్స్ట్రక్షన్ని నమ్ముతారని భావిస్తారని, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని భావిస్తున్నాను. ఓకే, సరే, థ్యాంక్ యూ సో మచ్. మనం నెక్స్ట్ ఇంకా రాహుకేతుల గురించి మాట్లాడుకుంటే మనం ఈ గ్రహాల సిరీస్ని కంప్లీట్ చేసేయచ్చు. థ్యాంక్ యూ, బాయ్.